ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ तत्सदिति निर्देशः ब्रह्मणस्त्रिविधस्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा। तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपःक्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम्। ఇక్కడ పరమాత్మకు మూడు నామములను నిర్దేశం చేస్తున్నారు. ఓం తత్ సత్ అనే మూడు నామములను మనం బాగా కండిషనింగ్లో ఉంటాము. నామము అంటే మనకి తెలుసున్న నామాలు ఇవ్వకుండా ఉంటాయి, అవే నామములు అలాగే ఉండాలి అలాగే ఉంటాయి అనే కండిషనింగ్లో ఉంటాము. తర్వాత నామములు అంటే సహస్రనామములకు బాగా అలవాటు పడి ఉన్నారు జనులు. తర్వాత నామములు అన్నవి సహస్ర 1000 పేర్లు కావాలి. 1000 పేర్లు కావాలంటే ఎలా వస్తాయి? అవి వాటిని మీరు జాగ్రత్తగా ఇటు అటు చూసి అన్ని వైపుల నుంచి పోగేసి తయారు చేస్తే కానీ రావు. అంటే మరి కొంచెం పరిశీలనగా చూడగలిగి వాళ్ళకి కనపడతాయి ఇటువంటి విశేషాలు. ఏ పరిశీలన లేకుండా గతానుగతికంగా పోయే వాళ్ళకి ఏ విశేషాలు కనపడవు. ఈ 108 నామాలు మీరు తీసి చూశారనుకోండి, ఏదైనా ఒక 108 నామాలు తీసి చూడండి. ఉదాహరణకి శంకరాచార్యుల మీద 108 నామాలు ఉంటాయి. ఆయన ఎవడో పండితుడు కూర్చుని వాటిని తయారు చేసి పెట్టాడు అని మనకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని చూస్తే తెలుస్తూ ఉంటుందండి. ఆయన ముందు మామూలుగా ప్రసిద్ధమైన నామములు ఏవో ఉంటాయి, ఆ పేర్లు పెట్టేస్తాడు. శంకరాచార్యాయ నమః, జగద్గురవే నమః, చతురామ్నాయ పీఠ స్థాపకాయ నమః అంటూ ఇలాగా నేను అన్నవి ఆయన అలా అన్నాడో ఇంకోలా అని ఉండొచ్చు. నేను ఊరికే నా ప్రజ్ఞను ఉపయోగించేవో నామాలు నేను చెప్తున్నా. తర్వాత శివాంబాసుతాయ నమః, కేరళ వాసినే నమః, కాలడీపుర ప్రకాశకాయ నమః అంటూ ఇలాగ ఉంటాయి. ఇలాగా ఒక నేను నన్నే చేయమన్నారనుకోండి 108, ఇప్పటికీ 1/2 చేశానుగా, మీరు చూస్తుండగానే 30 సెకండ్లలో 1/2 నామాలు చేశాను. ఈ ప్రవాహం ఇంకొంచెం కొనసాగిస్తే స్లో అవుతుంది. 20 నామాలు వచ్చేప్పటికీ మొత్తం మన బ్రెయిన్లో ఉన్న సమాచారం అంతా ఖర్చు అయిపోతుంది. ఇంకా తర్వాత దాన్ని 108 చేయడం కోసం ఇంకా పాటలు ప్రారంభమవుతాయి. ఇటు తిరిగి అటు తిరిగి పైకి చూసి కిందకు చూసి ఓ నామాన్ని పేకడం, అలాగా ఆ 108 నామాలు చూస్తే ఓహో ఇలా తయారు చేసినవి ఇవి అని తెలుస్తూ ఉంటుంది. ఈ నామాలన్నీ అలా ఉంటాయి, ఒకదాన్ని చూసి మరొకటి, మరొకదాన్ని చూసి మరొకటి, మరొకదాన్ని చూసి మరొకటి, అలా పోతూ ఉంటాయి. జనులు ఈ నామాలకు అలవాటు పడి ఉంటారు, అనే ఇటువంటి నామాలకు అలవాటు పడి ఉంటారు, అటువంటి కండిషనింగ్లో ఉంటారు, వాటిని బాగా పారాయణ చేయడానికి అభ్యాసం చేసి ఉంటారు. సో ఆ కండిషనింగ్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి నేను ఈ పాఠం చెప్పినట్లయితే దానికి దీనికి పొంతన ఉండదు. కాబట్టి కొంచెం మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. నామరహస్యము అని ఒకటి గలదు, నామరహస్యం అని దాని పేరే. ఈ నామరహస్యము ఆ రహస్య శబ్దానికి తగ్గట్టుగా చాలామందికి దాని గురించి పెద్ద భావన ఉండదు. ఏదో వినుంటే వినుండొచ్చు, దాని మీద ఫోకస్ ఉండదు చాలామందికి. నామరహస్యం ఏమిటంటే లోకంలో ఉండే పదార్థములకు పేర్లు ఉంటాయి. ఇప్పుడు దీనికి సీసా అని పేరు, దీనికి మైక్ అని పేరు, దానికి అరటిపండు అని పేరు. ఈ రకంగా ప్రతి పదార్థమునకు ఒక పేరు ఉంటుంది.
నామము వస్తువు, నామము పదార్థము. పదార్థమును నామము గలది అని అనొచ్చు. దీనికి పేరుందా లేదా? దీనికి ఉంది. కాబట్టి పదార్థములన్నీ కూడా నామము గలవియే. నామం అంటే ఇది కాదు, అది దాన్ని తెలుగు నామము అంటారు. తెలుగు తెలుగు భాషలో నామము అంటే ఇగో ఇలాగా వెర్టికల్గా పెట్టేదాన్ని, అది నాము నుంచి వచ్చింది. నాము అంటే శుద్ధ, నాముతో పెట్టేది కనుక తెలుగు. సంస్కృత నామము అది నకారాంత నపుంసకలింగ శబ్దం. సో నకారాంత నపుంసకలింగో నామ శబ్ద పేరు అని మేము శబ్దమంజరిలో కంఠస్థం చేశాను, చిన్నప్పుడు కంఠస్థం చేశాను నేను. నామ నామ్ని నామని నామాని అలాగా, అది నామము అంటే పేరు అని అర్థం. కాబట్టి తెలుగు నామమును తెలుగు సంస్కృత నామము ఒకటి కాదు. సో ఇక్కడ నామము అంటే పేరు. ప్రతి పదార్థమునకు ఒక పేరు ఉంటుంది, ఆ పేరు గలది పదార్థము. పేరు నామము నామి, నామము గలది నామి. లోకంలో నామమునకు నామికి భేదం ఉంటుంది. నామం వేరు, నామి వేరు. ఇప్పుడు అరటి పండు అని నేను అన్నానండి, అరటి పండు అనే నామము ఎక్కడ ఉన్నది? నా నోట్లో ఉన్నది. అరటి పండు అనే నామి ఎక్కడ ఉన్నది? నాకు ఒక గజం దూరంలో ఉన్నది. ఇది వారు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి గజం దూరంలో ఉంది. వారు తీసుకురాలేదనుకోండి, అరమైల దూరంలో ఉండేది. చూసారా? తర్వాత కాలభేదం కూడా ఉంటుంది. ఇప్పుడు మామిడి పళ్ళ కాలం కాదు ఇది, మామిడి పండు అని మనం ఇప్పుడు అనొచ్చు. కానీ పదార్థం ఎక్కడుంది? కాలంలో ఇంకొక 4 మాసాల తర్వాత వస్తుంది అది. కాబట్టి కాలం చేత, దేశం చేత భేదము క్రియేట్ అవుతూ ఉంటుంది నామమునకు నామికి. ఈశ్వరుని విషయంలో నామరహస్యమేమనగా, నామము ఉన్న చోటే నామి అనగా ఈశ్వరుడు ఉంటాడు. ఇప్పుడు ఓం అనేది నామము. ఎవరికి? పరమాత్మకు. పరమాత్మ ఎక్కడ ఉంటాడు? ఓం ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటాడు. ఓం ఎక్కడ ఉన్నది? ఓం ఎలా పుట్టింది? లోపల చైతన్యము గలదు, అయితే హృదయం, హృదయస్థానము, దాన్ని చిదాకాశము అంటారు. ఈ హృదయస్థానం నుండి ప్రాణశక్తి ద్వారా, ప్రాణశక్తి విజ్ఞానశక్తి జోడింపయ్యి అవి రెండు జతగూడి ఓం అనే శబ్దము వాగింద్రియం ద్వారా బయటపడింది. కాబట్టి ఓం అనే నామము ఎక్కడ ఆవిర్భవించిందో అక్కడే పరమాత్మ ఉంటాడు. నెంబర్ 1. చూసారా తేడా? లోకంలో ఉండే నామ నామికి తేడా. అంటే నామము, ఓం అనే నామము, ఆ నామము చేత నిర్దేశింపబడే పరమాత్మకి దేశమునందు కానీ కాలమునందు కానీ వ్యవధానము ఉండదు. ఏ దేశంలో ఓం గలదో, ఏ హృదయ దేశమునందు ఓం గలదో, ఏ కాలమునందు ఓమును మీరు భావన చేసి ఉచ్చరిస్తున్నారో అదే దేశంలో అదే కాలంలో పరమాత్మ ఓం చేత నిర్దేశించబడేవాడు ఉంటాడు. ఇది నామరహస్యం. నామం చేసి వాళ్ళకి ఈ రహస్యం తెలియదు. వాళ్ళ తెలిస్తే గొప్పవారే, తెలిస్తే సంతోషం. తెలియని వాళ్ళ గురించి నేను తెలియని వాళ్ళు అంటున్నాను. సో ఎంతసేపు ఇక్కడ మైక్ పెట్టేసి నామం చేసేస్తే అక్కడెక్కడో వైకుంఠంలో ఉన్న ఆయనకి వినపడిపోతే ఆయన అక్కడ ఉంటాడు, మనం నామం ఇక్కడ చేస్తున్నామని ఒక ధోరణిలో చేస్తూ ఉంటారు. ఇది నామరహస్యం. సో నామము నామి ఒక్కటియే, అది నామరహస్యం. తర్వాత ఓం తత్సత్ అనే నామములకు మిగతా నామములకు చాలా భేదము గలదు. ఇప్పుడు సీతాపతి అన్నది పేరు, శ్రీరాముడికి పేరు సీతాపతి. సీతాపతి అన్నది అది శ్రీరాముని స్వరూపాన్ని చెప్తుందా, శ్రీరాముడి పెళ్ళి గురించి చెప్తుందా? స్వరూపాన్ని గురించి చెప్పదు. సీతాపతి అంటే ఆయన సీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది తప్ప ఆయన స్వరూపం ఏమిటో తెలియదు. స్వరూపాన్ని చెప్పి నామాలు కావు ఇవి. జనరల్గా నామాలు ఆయా పరిస్థితులను వాటిని చెప్తా. రావణాసుర సంహారక అన్నారనుకోండి రాముడి గురించి, ఆయన ఎప్పుడో ఎక్కడో యుద్ధంలో ఎవరినో సంహరించాడని చెప్పిందే తప్ప ఆయన స్వరూపాన్ని చెప్పినవేవి కాదు. జనరల్గా ఈ పౌరాణిక నామాలు ఏవి కూడా స్వరూపాన్ని చెప్పవు.
అవన్నీ కూడా కథల నుంచి నిర్మాణమైన నామములు. ఏవో కథలు ఉంటాయి, నరకాసుర సంహారకాయ నమః అన్నారనుకోండి, అంటే భాగవతంలో నరకాసురుణ్ణి సంహరించిన వాడు శ్రీకృష్ణుడు ఏదో కథ ఒకటి ఉండాలి, ఆ కథ నుంచి వచ్చింది. ప్రహ్లాద రక్షకాయ నమః అంటే ఇంకో కథలో ప్రహ్లాదుడు అనేవాడిని ఈయన రక్షించేయడం, ఆ కథ నుంచి అది వచ్చింది. ఈ కథలన్నీ తెలుసున్నవైతే పర్వాలేదు, తెలియనివైతే అదేదో కొంచెం గడబడిగానే ఉంటుంది ఆ నామం. దాన్ని తెలియని మీకు సుతరాము తెలియని ద్విధ ఉద్ధారక ద్విధోద్ధారకాయ నమః అన్నాను నేను. ద్విధోద్ధారకాయ నమః ఎవరి నామం అది చెప్పండి చూస్తాను. అంటే మీకు తెలియనందుకు తెలిసేందుకు అవకాశం లేని నామం ఒకటి పట్టి మీకు చెప్పాను నేను. ఇది శ్రీకృష్ణుడి నామము, ఎందుకంటే శ్రీకృష్ణుడు భాగవతంలో ద్విధుడు అనే కోతిని సంహరిస్తాడు. భాగవతం దశమస్కంధం ఉత్తరార్ధంలో వస్తాడు మైందుడు ద్విధుడు అని రామాయణంలో ఇద్దరు కనపడతారు. వాళ్ళలో ఒకడు మీకు భాగవతంలోకి వచ్చాడు. ఆ ద్విధుడేనా ఈ ద్విధుడంటే అవుననే నాకు గుర్తు, వాడే వీడని. వాణ్ణి శ్రీరాముడు శ్రీకృష్ణుడు సంహరిస్తారు. సంహరించడాన్ని ఉద్ధరించుట అని భాగవతంలో ఒక ప్రక్రియ. కాబట్టి ద్విధ సంహారకాయ నమః అన్న ద్విధ ఉద్ధారకాయ నమః అన్న ఒకటే అర్థం. చూసారా, ఇటువంటి నామం వచ్చిందనుకోండి అది ఏమిటో కూడా మీకు తెలియదు, అది ఆ కథ నుంచి వచ్చింది. మీకు తెలియని కథ కాబట్టి ఆ నామము అలా ఉంటుంది. ఈ సహస్రనామాల్లో నామాలు ఇలా ఉంటాయి. తరువాత ఇంకో రకం నామాలు ఉంటాయి, అంటే ఓం తత్సత్ అన్నవి చాలా విలక్షణమైన నామములు, స్వరూపాన్ని చెప్పే నామములు. ఆ అవతారం, ఆ పరమాత్మ అవతరించి ఆ అవతారంలో ఏవేవో ఘనకార్యాలు చేసి శత్రువులను దునుమాడి మిత్రులను రక్షించి ఇలా ఏదో చేసి ఉంటాడు. ఆ చేసిన వాటిని బట్టి వచ్చే నామాలు అవి, స్వరూపాన్ని చెప్పే నామాలు కావు. ఈయనండి, ఈయన ఎవరండి, ఈయన పద్మారావు నగర్ నివాసి అన్నారనుకోండి, ఆయన గురించి ఏం చెప్పినట్టు మీరు? ఆయన చదువుకున్నాడనా చదువుకోలేదనా ఏమీ తెలియదు, ఊరికే ఆయన ఎక్కడ నివాసం ఎక్కడ ఉంటాడో చెప్పినట్టు అయింది. అలాంటి నామాలు చాలా ఎక్కువగా ఉంటాయి, జనులు ఈ తేడాన్ని గమనించరు. ఇంకో కొన్ని నామాలు ఉంటాయి, ఉదాహరణకి కరుణామయుడు అనే నామం ఉంటుంది. సాధారణంగా మీరు ఈ నామాలు ఎలా ఉంటాయంటే ఏ దేవత యొక్క నామాన్ని చూసినా ఈ నామాలు కనపడతాయి. మీరు విష్ణు సహస్రనామం చూస్తే కరుణామయ అని ఎక్కడో ఉండే ఉంటుంది. కరుణామయ కాకపోతే దానికి కరస్పాండింగ్గా ఏదో ఇంకో నామం దయాళు హోనో ఏదో ఉండే ఉంటుంది. శివ సహస్రనామంలోనూ ఉంటుంది, అయ్యప్ప సహస్రనామం అలాంటిది ఏదైనా ఉండుంటే ఇవాటికి వచ్చి ఉండాలి, శత అష్టోత్తరం వచ్చి ఉంటుంది. సో దాంట్లో ఉండేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఏ దేవతానామాన్ని తీసుకున్నా, సపోజ్ దుర్గా అష్టోత్తరం ఉందనుకోండి, కరుణామయ్యై నమః అనే విభక్తి కొద్దిగా ఆ లింగము విభక్తి చూసుకుని పెట్టాల్సి ఉంటుంది. అలా ఉంటాయి. ఆ నామము ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పే నామం కాదది. ఆయన కరుణామయుడు అంటే అది మీ విష్ని చెప్తోంది. అది పరమాత్మ చాలా దయగలవాడై ఉంటాడని మీరు కోరుకుంటున్నారనే విషయం ఆ నామంలో బయటపడింది తప్ప ఆయనకి దయ ఉందో లేదో మనకేం తెలుసు. ఆయన వ్యవహారం చూస్తే దయ ఉన్నట్టుగా నాకైతే కనపడలేదు, ఎందుకంటే చుట్టూ ఎటు చూసినా అల్లర్లు గోల కింద ఉంది తప్ప జనాలు పాపం కష్టపడుతున్నారు, డబ్బున్న వాళ్ళు కష్టపడుతున్నారు, డబ్బు లేని వాళ్ళు కష్టపడుతున్నారు. మరి ఆయనంత దయామయుడైతే వీళ్ళింత కష్టం ఎందుకు పడుతున్నారు? అంటే భక్తుడు పరమాత్మను భావన చేసేప్పుడు ఆయన దయగలవాడై ఉంటాడు అని వీడు భావన చేస్తాడు. ఎందుకని, ఆయన దయగలవాడైతే మనకు ఉపకారం వస్తుంది. నేను ఒక దృష్టాంతం చెప్తాను మీకు. పూర్వం వీధి భాగవతులు వీధిలోకి వచ్చేవారు, ఆ యజమానుడు అరుగు మీద కనపడిన వెంటనే ఇదిగిదిగో చూడు చూడు ఈ నగరానికంతకీ ఈ గ్రామానికంతకీ దయామయుడు దానపరుడు మనకు ఎదురకుండా కనపడుతున్నాడు చూడబోయ్ అని ఇలాగా వాళ్ళు దాన్ని సమాసాలు వేసి చెప్తారు. ఆయన దయామయుడో దయాపరుడో వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు, ఆయన పేరు కూడా తెలియదు. ఆయన నామం ఉంటే ఆచార్యులు గారిని చూడు ఎంత దయామయుడో చూడవయ్యా నువ్వు, చూస్తూనే ఉన్నానని రెండోవాడు అంటాడు. ఈ ఊళ్ళో ఆచార్యులు గారు అంతటి దయామయుడు ఎవడైనా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా, అబ్బే నేను అలా ఏమనుకోవట్లేదని రెండోవాడు అంటాడు. వాళ్ళ ఆచార్యులు గారిని లాభాన్ని బట్టి అలా ఊహించేదో చెప్తారు తెలివితేటలతోటి. ఆయన దయామయుడని వాళ్ళకేం తెలుసు, అభిప్రాయం ఏమిటంటే ఆయన దయామయుడని ఆయనలో ఉండే దయాగుణాన్ని బయటికి తీస్తే వాళ్ళకి ఎవరైనా కొంచెం ఉపయోగపడుతుంది.
పాపం ఆయన వీళ్ళు ఇలా పొగిడేస్తుంటే కంగారు పడే ఏమిటి విషయం ఏమిటంటే మీ భుజం మీద ఉన్న శాలువా మాకు ఇప్పించండి అని అడుగుతారు వాళ్ళు. ఆయన ఇస్తాడు. అయ్యో అలా కుదరదు ఇది నాకు, నాకు చలికాలంలో శాలువా నాకు లేకపోతే కుదరదంటే సరే ఊరుకుంటారు మా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, దేవుడి దగ్గర నుంచి మీరు ఏం అపేక్షిస్తున్నారో దానిని బట్టి దేవుడికి పేర్లు పెడతారు. కరుణామయ శక్తిమాన్ ఇత్యాది నామములు. ఓకే, దేవుడి యొక్క స్వరూపాన్ని చెప్పవు. దేవుడు ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో చెప్తాయి. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు కరుణామయ అనే నామాన్ని మీరు చూశారనుకోండి, ఆ నామం ఏం చేస్తుంది, అక్కడ ఈశ్వరుడు పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను, మా ఇద్దరి మధ్యలో జగత్తున్నది అనే విషయాన్ని నిర్దేశిస్తోందా లేదా? నిర్దేశిస్తోంది. లేకపోతే ఆయన కరుణతోటి మీకేమిటి సంబంధం, మీరు ఇక్కడున్నారు ఆయన అక్కడున్నాడు మధ్యలో జగత్తున్నది అనే విషయాన్ని ఆ నామము చెప్పకనే చెప్పుతోంది. ఈశ్వరుణ్ణి పరమాత్మని శక్తిమాన్ అని మీరు నామం పెట్టారనుకోండి, ఆయన అక్కడున్నాడు మీరు ఇక్కడున్నారు, ఆయన మహాశక్తిమంతుడు మీకంటే భిన్నంగా ఎక్కడో ఉన్నాడు, మీరు తక్కువ శక్తి గలవారే ఇక్కడున్నారు, మధ్యలో జగత్తున్నది. ఈ నామములన్నీ అలాగే ఉంటాయి. అలాగే వషట్కారహ అనే నామం ఉందనుకోండి, నేను యజ్ఞం చేస్తూ ఇక్కడున్నాను, యజ్ఞము యొక్క హవిష్యులను గ్రహిస్తూ ఆయన అక్కడెక్కడో ఉన్నాడు, మన మధ్యలో భూర్భువస్వర లోకములు జగత్తు గలదు అని ఈ నామములు ఏం చేస్తాయంటే పరమాత్మను భేదంగా చూపిస్తాయి. భేద దృష్టితో ఈ నామములు ప్రవర్తిల్లుతూ ఉంటాయి. ఏమైనా అర్థమైందా మీకు? ఓం ఈ రెండు రకముల నామములకు విలక్షణ నామముల కంటే విలక్షణమైనది. ఓం పరమాత్మ యొక్క అవతారాలని, అవతారాల్లో చేసిన పనులను, కాపాడిన మిత్రులను గురించి, సంహరించిన శత్రువులను అలా చెప్పదు. అది ఓం పరమాత్మ యొక్క స్వరూపంలోకి మిమ్మల్ని తీసుకుపోతుంది. ఆ ఓం ఏం చెప్తుంది, దేన్ని నిర్దేశిస్తోంది ఓము? ఓం అయిన వెంటనే వచ్చే సైలెన్స్, నిశ్శబ్దం ఏది కలదో ఆ నిశ్శబ్దమునంతను వ్యాపించి ఉన్న సచ్చిత్ పరమాత్మను నిర్దేశిస్తూ ఉంటుంది. కాబట్టి ఓం పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించేటువంటి నామము. తర్వాత ఓం పరమాత్మకి మీకు జగత్తుకు భేదమును రూపుమాపే నామము. మీరు నామాన్ని ఉచ్చరించడానికి ముందు పరమాత్మ, నేను, జగత్తు అనే దృష్టితో నామాన్ని ఉచ్చరించడం మొదలు పెడతారు. గాలి పీల్చుకునేప్పుడు మీరు ఎక్కడున్నారు, పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, మధ్యలో జగత్తు కూడా ఉండనే ఉన్నది. కానీ నామాన్ని ఉచ్చరించడం ప్రారంభిస్తూనే ఆ నామము యొక్క మహిమ ఎట్టిదంటే జీవ జగత్ పరమాత్మ భేదాన్ని తనలో విలీనము చేసుకునే నామము. ఈ లక్షణము ఓం తత్ సత్ అనే నామములకు గలదు. ఓం అనేది ముఖ్యంగా, పర్టికులర్లీ ఓం, తత్ అనే నామము పరమాత్మయందు భక్తునికి కలిగే ఒక గొప్ప ఆశ్చర్యానుభూతిని వ్యక్తం చేసే నామము. అంతేకాకుండా పరమాత్మ స్వరూపము వాక్కునకు మనస్సునకు అందేది కాదు సుమా అని బోధించేటువంటి నామము, అది స్వరూపాన్ని నిర్దేశించేటువంటి నామము తత్. సత్ పరమాత్మ యొక్క యథార్థ యథాత్మ్యమును, అనగా పరమాత్మ యొక్క యథార్థ స్వరూపమేమి అన్నట్లయితే ఆ ఉనికి, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ పరమాత్మ యొక్క స్వరూపము అని చెప్పేటువంటి నామము సత్. అన్ని రకముల భేదములను తన యందు విలీనము చేసుకుని భక్తుణ్ణి పరమాత్మయందు విలీనము చేసే నామము ఓం. కాబట్టి ఈ మూడు నామములను మీరు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అనే సామెత కింద ఉండరాదు. ఈ మూడు నామముల లక్షణం వేరు, మిగతా లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి నామముల లక్షణము వేరు. సో ఈ నామముల యొక్క ప్రత్యేకతను మీరు గమనించాల్సి ఉంటుంది. తర్వాత ఓం అనే నామము, ఓం అనే ఆ శబ్దము దాని అర్థము, దానికి ఒక అర్థాన్ని కూడా శృతులు చెప్పినవి. అనుజ్ఞాక్షరము అని దాన్ని ఛాందోగ్యం వర్ణించింది ఛాందోగ్యోపనిషత్తు ప్రథమాధ్యాయం.
అనుజ్ఞాక్షరము. అంటే మీరు ఎప్పుడైనా ఎస్ అనాల్సి వస్తే ఆ ఎస్ అనే అభిప్రాయాన్ని ఓం వ్యక్తం చేస్తుంది. ఎస్, ఈశ్వరుడు ఉన్నాడా? ఎస్. ఓం, ఓం అంటే ఈశ్వరు పరమాత్మ గలడు. మేము పరమాత్మను పరమాత్మ గలదు అని కూడా అంటూ ఉంటాను. నేను నాకు అలవాటుది. మీరు గలడు అనే అన్నప్పుడు మీరు వింటారు, ఎందుకంటే గలడు అంటే అదేదో పెద్ద ఆయననే ఒక అభిప్రాయం కలుగుతుంది. నేను ఈ మధ్యన ఎక్కడికో వెళ్ళాను, అక్కడ వాల్ మీద పెయింటింగ్స్ ఉంటాయి, వాటికి మ్యూరల్స్ అని పేరు. ఎప్పుడైనా విన్నారా? MURAL, మ్యూరల్ అంటారు. మ్యూరల్ అంటే ఈ ఆర్టిస్టులు పెద్ద పెద్ద గోడల మీద వేసే పెయింటింగ్లకి మ్యూరల్స్ అంటారు. మన వాళ్ళు గోడ కనబడితే దానికి మేక్ కొట్టి దానికి ఏదో చేటో పేటో ఏదో పెడతారు, ఇదో పద్ధతి. కానీ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే గోడకి మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ వేసి ఓ బౌండరీ గీసి మధ్యలో చిత్రాలను గీస్తారు, పెద్ద పెద్ద చిత్రాలు అవి. కొన్ని సిటీస్లో ఈ మ్యూరల్స్ కోసం టూరిస్ట్స్ వస్తారు. కేవలం ఆ సిటీలో ఉండే మ్యూరల్స్ని చూడడం కోసం టూరిజం, మ్యూరల్ టూరిజం ఉంటుంది. అలాగంటే మ్యూరల్ ఒకటి నాకు అంటబడింది. నేను అనుకోకుండా ఓ చూడాలంటే చోటుకు వెళ్ళాను, ఓ మ్యూరల్. ఆ మ్యూరల్లో అది ఏమిటో మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. కవి యొక్క అభిప్రాయం, కవి అంటే చిత్రకారుని యొక్క అభిప్రాయం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. నేను ఓ మ్యూరల్ చూశాను. క్లౌడ్స్ ఉంటాయి, మేఘములు. ఆ మేఘములలో ఓ పెద్ద ఆయన ఉంటాడు, బస్ట్ అంటే పొట్ట ఈ భాగం ఏమీ కనపడదు, అందుకే మెడ పై భాగం కనపడుతూ ఉంటుంది, జుట్టు బాగా పెరుగుంటుంది, గడ్డం అది ఉంటుంది, మీసాలు అవన్నీ అలా ఉంటాయి, తెల్లటి గడ్డము తెల్లటి మీసములు. ఓ పెద్ద ఆయన, మంచి ప్రకాశించే కన్నులు, ఓ పెద్ద ఆయన కనపడతాడు. మేఘాల్లో ఉంటాడు, అది పైన ఉంటుంది. కింద ఒకడు ఆ జనులను ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు. ఎక్స్ప్లాయిట్ చేయటం అంటే వాళ్ళ చేత చాకరీ చేస్తూ ఉండడం, వాళ్ళని హింసిస్తూ ఉండడం, అన్నీ చేస్తూ ఉంటాడు కింద మ్యూరల్లో. ఆ మ్యూరల్లోనే పైన కిందను. ఈ ఎక్స్ప్లాయిట్ చేసేవాడు, వీడు రిలీజియస్ ప్రీచర్. ఆ సంగతి మనకి వాడు వేసుకున్న డ్రెస్ను బట్టి తెలుస్తూ ఉంటుంది. వాడు కట్టుబొట్టు చుట్టూ ఉంటుంది కదా, వాడు ఒక ప్రీచర్. ప్రీచర్ అంటే ఒక ఇవాంజలిస్ట్, అది మనకి తెలుస్తూ ఉంటుంది. స్పానిష్ ఇవాంజలిస్ట్, స్పానిష్ ఇంక్విజిషన్కి సంబంధించిన మ్యూరల్ అది. ఏమంటే వాడు వీళ్ళందరినీ వాళ్ళకి మతాన్ని బోధిస్తూ, వాళ్ళని వాళ్ళ చేత చాకరీ చేయిస్తూ, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు. అదంతా మ్యూరల్లో చూపిస్తాడు కింద. నేను అడిగాను, ఏమిటండి మ్యూరల్ యొక్క తాత్పర్యం ఏమిటండి అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు, చూడండి వీడు దేవుడి పేరు చెప్పి వీళ్ళందరినీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు అని మ్యూరల్ అది. గమనించారా? ఆహా, దేవుడి పేరు చెప్పని ఎలా చెప్పారు మీరు అని నేను అడిగా. ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడని తెలుస్తూ ఉంటుంది, దేవుడి పేరు చెప్పి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడని ఎలా చెప్పగలరు అని నేను అడిగా. అయితే చూడండి పైన మేఘాల్లో ఉన్న పెద్ద ఆయన, ఆయనే దేవుడు అని చెప్పారు. కాబట్టి జనులకు దేవుడు అనగానే ఎక్కడో మేఘాల్లో ఓ పెద్ద ఆయన కూర్చొని ఉంటాడు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. దేవుణ్ణి అలాగే భావన చేస్తారు, అలా భావన చేయడానికే అలవాటు పడి ఉంటారు. ఈ భావనను రామతీర్థ తిరస్కరించినాడు, దాన్ని పరిహాసం చేశాడు ఆయన. రామతీర్థ ఏమన్నాడంటే, ఆ మేఘాల్లో కూర్చుంటే రొంప పట్టి పడిశం పడుతుంది దేవుడికి అంటాడు. ఇప్పుడు ఆయనకు ముక్కు అవి ఉండి మేఘాల్లో కూర్చుంటే మరి పడిశం పట్టదు. సో అలాగా కాబట్టి దేవుణ్ణి ఆ విధంగా భావన చేసేటువంటి కండిషనింగ్లో జనులు ఉన్నప్పుడు వాళ్ళు ఓం అనే నామము యొక్క విశిష్టతని గుర్తించలేరు. అంచేతనే జనులకు ఓం అనే నామమునందు ప్రత్యేకమైన శ్రద్ధ ఉండదు. వాళ్ళ యొక్క ప్రవృత్తిని మీరు చూస్తే ఓం పక్కన ఏమొస్తుందో దాని మీద ఉంటుంది ఫోకస్, దాని మీద ఉంటుంది వాడి శ్రద్ధ తప్ప వాడి ఫోకస్ ఓం మీద ఉండదు. మీరు నామాలు చదివి వాళ్ళని మీరు చూడండి, ఓం అనేసిస్తాడు, ఓం అనాలి కాబట్టి అనేస్తాడు, అనేసి తర్వాత ఏముందా, ఓం సీతా ధనుర్భంగ కారిణే నమః శివ ధనుర్భ, అది జాగ్రత్తగా చదువుకుంటాడు. అదైన వెంటనే మళ్ళీ ఓం అనేసి
ఆ తర్వాత ఏమొస్తుందో చూస్తాడు. ఎప్పుడైనా మీరు నామాలు చదివి వాళ్ళని చూసారా? ఓంని వాళ్ళు ప్రేమతోటి శ్రద్ధతోటి అసలు ఉచ్చరించరు. ఓంని ఎందుకు ఉచ్చరిస్తారంటే వాళ్ళు ఓం మనకపోతే ఏమిటో, ఓం లేకుండా నామం చదువుతున్నావు ఏమిటని ఎవడైనా అనిపోతాడని ఓంని ఉచ్చరిస్తారు. కొన్ని సందర్భాల్లో ఓం అనరు కూడా, ఆ తర్వాత వచ్చి దాని మీదనే ఉంటుంది. ఈ రకంగా ఇదంతా కూడా రిలిజియన్లో వచ్చిన కరప్షన్ నేను మీకు వ్యాఖ్యానం చేసి చూపిస్తున్నా. ఇదంతా కరప్షన్. మీరు అన్యథా భావించరని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి భేద దృష్టిపూర్వకమైన నామములు, తర్వాత స్వరూపానికి సంబంధం లేని నామములు, జనులు వాటి యొక్క ప్రవాహంలో పడి ఉంటారు. అటువంటి స్థితిలో గీత వచ్చి ఓం అనే నామాన్ని మనకి, ఓం అంటే ఎస్ అని అర్థం. వాట్ డు యూ మీన్ బై ఎస్ అంటే పరమాత్మ గలదు అని అర్థం. పరమాత్మ గలదు. స ఏవాద్య స ఉష్వః అనో మంత్రం ఉన్నది. అద్య ఈనాడు ఆ పరమాత్మయే గలదు. ఉ మరియు శ్వః రేపు ఆ పరమాత్మయే ఉండును. ఎప్పుడూ ఆ పరమాత్మయే ఉంటుంది. 21వ శతాబ్దంలో కూడా పరమాత్మయే ఉండును. స ఏవాద్య స ఉష్వః అనే ఒక మహాసత్యమును, ఏ సత్యమునైతే అస్తిత్యేవోపలబ్ధవ్య అని కఠోపనిషత్తు మనకి బోధిస్తూ ఉన్నదో, ఉంది అని తెలుసుకో. తెలుసుకో ఏమిటి? ఉంది, ఉంది అని తెలుసుకో. ఏమిటి ఉంది? తత్, అది ఉన్నది. అదంటే అర్థం ఏంటో తెలుసునండి. అదంటే దూరంగా ఉన్నది అని అర్థం కాదు. అది కాదు అర్థం. అది అంటే అసంగముగానున్నది అని అర్థం. బంగారం ప్రపంచమునంతను, ఆభరణ ప్రపంచమునంతను వ్యాపించి అది గలదు అంటే ఆ అది ఆభరణాలకి దూరంగా ఉందని కాదు. ఆభరణముల యొక్క నామరూపములకు, వాటి మంచి చెడులకు, ఆభరణాలకి మంచి చెడు ఉంటాయి. ఆభరణాలకి మంచి చెడు ఉంటాయి అంటే ఇది అందమైనది, ఇది అందము కానిది. నేను ఒక ఆయన ఎరుగుతున్నాను. ఆయన చాలా ప్రేమతో ఎక్కడికో టూరిజంకి వెళ్ళినప్పుడు, టూరిజం కాదు ఎక్కడికో వెళ్ళినప్పుడు చాలా ప్రేమతో ఇయర్ రింగ్స్ కొని పట్టుకొచ్చాడు భార్యకు. ఊరు వెళ్ళారు కదా, ఫలానా ఊరు వెళ్ళారు, ఏం కొని పట్టుకొస్తావని ఆవిడ అడిగిపోతుందని, ఏమీ తేలేదని చెప్పినట్లయితే ఆవిడ నిరుత్సాహపడుతుందని, పాపం ఏదో ఒక ప్రేమభావం కలిగి ఆ ఇయర్ రింగ్స్ చాలా గొప్పవని, దాంట్లో ఉండే డైమండ్స్ ఇవి చాలా గొప్పవని వాడెవడో ఆ షాప్ ఓనరు చాలా పెద్ద ఒత్తిడి చేసేస్తే, సరే తన భార్యకి ఇవ్వచ్చనే అభిప్రాయంతో ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కొని పట్టుకొచ్చే ఆవిడకి ఇచ్చాడు. ఇస్తే ఆవిడ చూసి, ఏమిటండి మీకు అసలు మిమ్మల్ని ఎవడ కొనమన్నాడండి ఇయర్ రింగ్స్, మీకు ఏమైనా తెలుసా పెట్టునా, ఇవి బాగులేవు కదా అంది ఆవిడ. కాబట్టి నిజంగా నేను అందామనుకున్నా, అలా అనకూడదమ్మా. తీసుకొచ్చిన వాడి యొక్క హృదయాల్ని చూడాలి కానీ దిక్కుబాలని, ఇయర్ రింగ్స్ని చూడకూడదు అని అన్నామనుకున్నా. ఆయన వారికి ఎందుకు లేదు, లోన్ ముసుగులు ఊరుకున్నాను. ఇంకా మీకు విషయం చెప్తున్నా. కాబట్టి ఆభరణాలలో బాగుండడం, బాగులేకపోవడం అనే ఉంటాయి. గుడ్ అండ్ అగ్లీ అనేవి ఉంటాయి. బంగారంలో ఇవేమీ ఉండవు. అదేవిధంగా ఈ ద్వంద్వాత్మకమైన జగత్తు ఏది గలదో, ఇదంతా దృశ్యమానమే తప్ప విద్యమానము కాదు. దీనికి మూలమునందు, దీనిని ఇది ప్రకాశించటానికి కారణమవుతున్నటువంటి ఒక మూలతత్వము, అసంగమైన తత్వము అది. ఆ అది అనే పదానికి ఆ పరమాత్మ యొక్క అసంగత అర్థము. సత్, సత్ ఆ పరమాత్మ సత్ అంటే ఉన్నది. ఎస్ అస్తి ఓం సత్. ఎస్ అస్తి అసంగ అని, ఓం తత్ సత్. తత్ అంటే అసంగ, సత్ అస్తి. సత్ అంటే ఈజ్ ఉన్నది, సత్ అంటే అదియే సత్యము,
సత్ అంటే అదే ఉపాధేయము, మంచిది, ఉపాధేయము, స్వీకరించదగినది. సత్ అంటే అదే పవిత్రమైనది. ఈ జగత్తు అపవిత్రము, ఈ జగత్తులో పవిత్రత లేదు. ఎందుకని? సత్యము కానిది పవిత్రం ఎలా అవుతుంది? మిథ్య పవిత్రం ఎలా అవుతుంది? ఏది సత్యమో అదియే శుభము, అదియే పవిత్రము. కనుక అది అది సత్, పరమాత్మ. ఈ మూడును ఓం తత్ సత్ అనే పదములు, అనే నామములు ఆ పరమాత్మను నిర్దేశిస్తూ ఉంటాయి. పరమాత్మ నిశ్శబ్దంగా ఉంటాడు. పరమాత్మ నిశ్శబ్దము, నిశ్శబ్దమునకు మూలము పరమాత్మ. పరమాత్మ నిశ్శబ్దం ఏం మాట్లాడ్డు కదండి. బండరాయిలా ఒక కవి అన్నాడు, ఈ జనులు చేసేటువంటి అట్టహాసమును, వీళ్ళు చేసేటువంటి దురన్యాయములను చూడలేక దేవుడు బండరాయి అయిపోయినాడు అని ఒక కవి అన్నాడు. అంటే దేవుడు మాటామంతి లేకుండా పడు ఉంటాడు. దేవుడు మాట్లాడేడని వీడు కోతలు కోసేయడమే తప్ప దేవుడు ఏం మాటలు మాట్లాడటం. కోతలు కోయుట అంటే తెలిసిన అది ఒక తెలుగు ఎక్స్ప్రెషన్. నేను చిన్నప్పటి నుంచి ఏ కోతలు కోయకురా అనేవాళ్ళం. ఏమిటి కోతలు కోయడం ఏమిటి అని ఎవరో అనేవారు. ఏమో అలా ఎందుకు వచ్చిందో వచ్చింది. కోతలు కోయుట అంటే బ్లఫ్ మాస్టర్స్ అని అర్థం. వీళ్ళందరూ కూడా బ్లఫ్ చేసేస్తూ ఉంటారు. ఈ బ్లఫ్లో రెండు రకాలు. ఒకటి, ఆ బ్లఫ్ని వాడు నమ్మి ఇతరులకి చెప్తాడు. అంధేనైవ నీయమాన యథాంధాహ అనే కేటగిరీ. రెండు, ఆ బ్లఫ్ని వాడు నమ్మడు, కేవలం ఇతరుల కోసమే దాన్ని పెడతాడు. వాళ్ళు హిపోక్రైట్స్, హిపోక్రసీ. బ్లఫ్ కుడ్ బి ఇగ్నరెన్స్, బ్లఫ్ కుడ్ బి హిపోక్రసీ. సో ఎనీవే, కాబట్టి ఓం తత్సత్, ఆ పరమాత్మ యొక్క నిశ్శబ్దతను బ్రేక్ చేస్తూ ఆ నిశ్శబ్దం నుంచి పుట్టేటువంటి మేనిఫెస్ట్ పరమాత్మ ఓం. ఓం పూర్తవుతోనే ఏ నిశ్శబ్దంలో కలిసిపోతారో మీరు, ఆ ఓంతో సహా మీరు కూడా నిశ్శబ్దంలో కలిసిపోతారు. ఆ నిశ్శబ్దము అన్మానిఫెస్ట్ పరమాత్మ. ఈ జగత్తు, జీవుడు కూడా ఆ పరమాత్మ యందు విలీనమై ఉంటారు. అటువంటిది ఓంకారం. సో అలాగే ఇతర నామములు భూ, సారీ తత్ సతు కూడా. గాయత్రీ మంత్రంలో ఓం భూర్భువస్సువః అని వస్తుంది. అంటే అర్థం, ఓం అనేది ఆది శబ్దము, సృష్ట్యాదియందలి శబ్దము. సృష్ట్యాదియందు ఏమున్నది? పరమాత్మ. ఎలా ఉన్నది? నిశ్శబ్దము. సృష్ట్యాదియందు పరమాత్మ, నిశ్శబ్ద స్వరూపుడైన పరమాత్మను భేదించుకుని, పగులగొట్టుకుని, ఉత్పన్నమైన లేక ఉద్బుద్ధమైన లేక ఉద్భూతమైన శబ్దస్వరూపము ఓం. అంచేతనే ఆ ఓం తరువాతనే భూహు భువః సువః అనే ముల్లోకములు వచ్చినవి. ఎవడో ఒక ఆయన నాకు ఫోన్ చేసి, ఏమంటే 14 లోకాల గురించి నన్ను అడగద్దు, 3 లోకాలే. కాదండి, 14 మళ్ళీ మీరు 14 అంటున్నారు, 3. మేము వైదికులం, మాకు 14 ఉండవు, 3 ఉంటాయి. ఓం భూర్భువస్సువః 3 ఉంటాయి, 3. ఎందుకంటే వేదం 14 చెప్పలేదు, 3 చెప్పింది. వేదాన్ని విస్తరించటం కోసం ఉద్దేశించిన పురాణాలలో ఆ రకమైన కౌంట్లు, లెక్కలు, అవే పేర్లు అవే కూడా ఉంటాయి. ఊరికే పేర్లు తెలిస్తే ఏం తెలిసినట్టు, మీకు పేరు తెలిస్తే ఏం తెలిసినట్టు, నేను పండితుడను అని ప్రకటించి అతల వితల సుతల తల అతల పాతాల అని 7 పేర్లు మీ ముందు చెప్పానండి. 7 అవి, కింద 7, పైన 7. అంటే దాంట్లో మీకు ఈ అతల వితల సుతల మీకేమైనా అర్థమైందా? అది ఏదో అర్థమైనట్టు మీరు తలకాయ ఊపడమే తప్ప ఏదో పండితుడిని నేను తెలుసున్నవాడిని చెప్తున్నానని నేను అన్నాను. మీరందరూ ఎంత బాగా చెప్పాడు, మాకు తెలిసిపోయిందని మీరు అన్నారు. తెలిసి చెప్పిన వాడికి తెలిసిందేమీ లేదు, విన్నవాడికి తెలిసిందేమీ లేదు. ఊరికే అలాగా నామములు, ఆ పేర్ల శబ్దములను వ్యాఖ్యానం చేయటం, వాటిని విస్తరించడం తప్ప, శబ్ద విస్తారము తప్ప జ్ఞానమేమీ ఉండదు. అతల వితల సుతల, పైగా దాంట్లో ఇంకో ప్రాబ్లం ఏమిటంటే ఇట్స్ ఎ వెర్టికల్ మోడల్ అండ్ హెన్స్ ప్రాబ్లమాటిక్.
అదే ఓం భూర్భువస్సువః అన్నారనుకోండి, అది బ్రహ్మాండము. బ్రహ్మాండం ఈజ్ నాట్ వెర్టికల్. బ్రహ్మాండంలో భూః భువః సువః, అది దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అది మోర్ సైంటిఫిక్. కాబట్టి ఓం ముందు శబ్దము, దాని నుండి భువః సువః అనేవి వచ్చినవి. తర్వాత మీకు పరమాత్మ మీ హృదయంలో దాగి ఉంటాడు, కనపడకుండగా దాగి ఉంటాడు. నిన్న చెప్పాను ఈ మాట, కనపడకుండగా దాగి ఉంటాడంటే అర్థం మీ మనస్సు చేసేటువంటి రొద. రొద అంటే తెలుసు కదండి, మనస్సు చేస్తూ ఒక పోలీ ఒక ఒక బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ ఉంది ఇక్కడ, అది అలా బ్రాడ్కాస్ట్ 24/7 బ్రాడ్కాస్ట్. మీరు టీవీ ఎప్పుడు ఆన్ చేసినా న్యూస్ వస్తూ ఉంటాయి, న్యూసును అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉంటాయి, అవే న్యూస్, అంతకంటే ఇంకే ఉండదు. ఇంతకీ ఈవేళ రాత్రి 9 గంటలకి నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూ ఉన్నది, అది 2 రోజుల నుంచి వాడు అడ్వర్టైజ్ చేస్తున్నాడు. మీరు ఏమైనా ఆయన చెప్తారు గమనించండి, ఆయన 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 ఇంటర్వ్యూ వీళ్ళు వేసే ప్రశ్నలకు ఆయన చెప్పి సమాధానం, అది కూడా తప్పక వేదాంత విద్యార్థులు తప్పక గమనించదగ్గ విధంగా చెప్తారు ఆయన. అందుకోసం చెప్పాను, సడన్గా గుర్తుకొచ్చి చెప్పాను, పర్వాలేదు. కాబట్టి ఓం అనేది మీకు పరమాత్మ మీ హృదయంలో దాగి ఉంటాడు. దాగి ఉంటాడంటే ఆయన్ని దాచివేసింది ఏమిటంటే మనస్సు దాచివేస్తుంది. మనస్సు మాట వరుసకి నా మనస్సు అని అంటాడే కానీ అది వీడికి ఉపకరించేది ఎలాగూ కాదు. వీడికి దుఃఖాన్ని కలిగించేది ఏది? మనస్సేగా. వీడి హృదయంలో పరమాత్మని దాచిపెట్టేది ఏమిటి? అది మనస్సే. ఆ మనస్సు చేసే రొదలో పరమాత్మ యొక్క స్వరూపము కప్పివేయబడి ఉంటుంది. అంటే ఏమిటి? తన హృదయంలో దాగి ఉన్న పరమాత్మను పైకి లాగి తనము తనకు ప్రత్యక్షమయ్యేట్లా. ప్రత్యక్షము అంటే డైరెక్ట్ కమ్యూనియన్, సాక్షాత్కారం అయ్యేట్లా చేయగలిగే శక్తి ఓం అనే నామమునకు గలదు. కాబట్టి మీరు ఓం గాలి నిండా పీల్చుకుని హృదయస్థానం నుంచి ఓం ఉద్బుద్ధమయ్యే సందర్భంలో ఆ పరమాత్మ స్వరూపంలో మీరు విలీనమవుతారు. కాబట్టి మీలోనే మీకు తెలియకుండగానే దాగి ఉండే పరమాత్మను పైకి లాగి మీ ముందు నిలబెట్టే సామర్థ్యము ఓం. ముందు నిలబెడుతుంటే ఆయన వచ్చి ఎదురకుండా నిలబెడతాడన్న అభిప్రాయం కాదు, మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అటువంటి సామర్థ్యము ఓం అనే నామమునకు గలదు. ఓకే, ఈ ఓం మీద ఇలా చెప్తూ ఉండొచ్చు, ఎంతకాలం చెప్పినా చెప్పదగ్గ ఇంకా చెప్పదగ్గది మిగిలే ఉంటుంది. మహాత్ముల కఠోపనిషత్తులో ఏం చెప్పారంటే, నీకు నువ్వు సగుణ పరమాత్మని ఆరాధించాలనుకుంటున్నావా, నిర్గుణ పరమాత్మలో విలీనం అవ్వాలనుకుంటున్నావా, అవి రెండు ప్రక్రియలు. సగుణ పరమాత్మ అయితే మీరు వేరుగా నిలబడి ఆరాధించాలి, భావన చేయాలి, లేకపోతే ధ్యానం చేయాలి. నిర్గుణ పరమాత్మ అయితే మీరు విలీనం కావాలి. నీకు ఏది కావాలి? నీకు అంటే నాకు సగుణం కావాలి, అయితే ఓంకారమును పట్టుకో. ఇంకొకడన్నా నాకు నిర్గుణం కావాలి, నువ్వు కూడా ఓంకారమునే పట్టుకో అని చెప్పారు. యో యదిచ్ఛతి తస్య తత్, ఎవడు దేనిని కోరుకుంటే వాడికి దానిని ప్రసాదించి అనుగ్రహించేటువంటి సామర్థ్యము ఓంకారమునకు గలదు. మానవుని మస్తిష్కము అది సరళమును ఇష్టపడదు, జటిలమును కోరుకుంటూ ఉంటుంది. ఒక సూత్రము గలదు, సరళం న రోచతే కఠినం న పచ్యతే. సరళంగా నీకు భోజనానికి సరళంగా తేలికగా అరుగుతుందిరా? బీరకాయ కూర, బీరకాయ ఉడకబెట్టిన కూర తేలికగా అరుగుతుంది తినరా అంటే వాడికి రుచించదు. నాకు బీరకాయ ఏమిటి, రోగం వచ్చిన వాడికి మళ్ళీ బీరకాయ అంటే వద్దు, నాకు వంకాయ కావాలంటాడు. పోనీ వంకాయ కూర కారం పెట్టి కూర తయారు చేసిస్తే వాడికి అరగదు. అది జనులు అలా ఉంటారు, సరళం న రోచతే కఠినం న పచ్యతే. ఓం ఎంత సరళంగా ఉంది, అది ఇష్టం ఉండదు ఎవడికి, దాని మీద శ్రద్ధ ఉండదు. దానికి పక్కన ఎంత పొడుగు ఏదైనా పెడితే దాని మీద ఉంటుంది శ్రద్ధ. ఓం ఓం పక్కన ఉండి దాని మీద శ్రద్ధే తప్ప ఓం మీద శ్రద్ధ ఉండదు. సో ఈ విధంగా జనులు ఆ ఓంకారమును మీద శ్రద్ధ పెట్టరు, తర్వాత వచ్చి దాని మీద శ్రద్ధ పెడతారు.
ఆ ఓంలో ఏమీ ఉందని కూడా అనుకోరు. తర్వాత వచ్చి దాంట్లో ఏదో ఉందని అనుకుంటారు. పోనీ అదైనా తెలుసుకుంటారంటే అది తెలుసుకోరు, మెకానికల్గా వల్లిస్తూ ఉంటారు. శృతి సీమంత శృతి సీమంత ఏదో ఏదో ఉంటుంది. పెద్ద పెద్ద నామాలు ఉంటాయి, లలితా సహస్రనామాలు పొడుగాటి నామాలు ఉంటాయి. అది ఏమన్నా తెలిసిందా పెట్టిందా, ఏదో ఊరికే అంటూ ఉండడమే తప్ప. సో ఆ రకంగా తెలిస్తే గొప్పే, తెలిస్తే గొప్పే. కాబట్టి అత్యంత సరళమైన నామాన్ని మీరు కోరుకోవాలి తప్ప, ఎందుకంటే ట్రూత్ ఈజ్ సింపుల్, సరళంగా ఉంటుంది ట్రూత్. ట్రూత్ జటిలముగా ఉండదు. ఎక్కడైనా జటిలమైనది ఉందంటే అది మస్తిష్కము పెట్టుకున్నటువంటి కల్పన తప్ప సరళమైనదేదో అది ఏ సత్యము. ఓం అనేది మస్తిష్కము చేత కల్పించబడినది కాదు, అది మస్తిష్కాన్ని మింగేసేటువంటి శబ్దం. మస్తిష్కము అంటే మనస్సు సంకల్ప వికల్పములను తనలో విలీనము చేసుకునేటువంటి ఒక అద్భుతమైన శబ్దము ఓం. కాబట్టి ఓం అత్యంత సరళమైన నామము, పరమాత్మకు చాలా దగ్గర నామము. శంకరులు భాష్యంలో ఓ మాట అన్నారు, కఠోపనిషత్ భాష్యంలో ఓ మాట అన్నారు. ఇంకెక్కడా అన్నట్టు కనపడదు, అక్కడే అన్నారేమో అని అనిపిస్తుంది. ఆ ఓంకారం గురించి చర్చ వచ్చినప్పుడు బ్రహ్మణః నేదిష్టం నామ అని అన్నారు. నేదిష్టం అంటే పరమాత్మకు చాలా దగ్గరగా తీసుకుపోయి పేరు ఓంకారము అని అన్నారు. ఇంకా ఏ నామము కూడా పరమాత్మ దగ్గరికి మిమ్మల్ని అంత దగ్గరికి తీసుకువెళ్ళదు. పరమాత్మ అక్కడుంటే మీరు చుట్టుపక్కల ఎక్కడో ఉన్నట్టు. ఓం అనేది పరమాత్మ దగ్గరికి తీసుకుపోతుందని, అలాగా చాలా దగ్గరికి తీసుకువెళ్ళగలుగుతుంది. సో ఇప్పుడు మీరు దేవతి తిరుపతి వెళ్ళి దర్శనం చేసి వచ్చామంటారు, ఏం దర్శనం చేసినా దూరం నుంచి దర్శనం చేయడమేగా, దగ్గరికి వెళ్ళి మీరేం దర్శనం చేస్తారు? దగ్గర ఉన్న వాళ్ళకి దర్శనం మీద పెద్ద శ్రద్ధ కూడా ఉండదు. దగ్గరున్నవాళ్ళు దేవుడి కేసు చూడడం మానేసి దేవుణ్ణి చూడడానికి వచ్చిన వాళ్ళ కేసు చూస్తూ ఉంటారు. మీరు గమనించారా, దగ్గరగా ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు దేవుణ్ణి చూడడానికి అలాగ కళ్ళు అప్పగించేసి కష్టపడిపోతూ ఉంటారు. మీకు దగ్గరగా దేవుడి దగ్గరగా తీసుకువెళ్ళేది ఓంకారం ఉండేది. కొంతమంది అతి తెలివితేటలు ఉపయోగించి అక్కడ ఉన్నవాళ్ళకి ఏదో లంచం లేకపోతే ఏదో పెట్టి దగ్గరగా వెళ్ళిపోతారు. అలాగా ఏమి దగ్గరగా వెళ్ళిపోయినట్టు. కాబట్టి జనులు తమ యొక్క భావజాలమును శోధన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అది ఆవశ్యకమని మీరు అనుకుంటే, అక్కర్లేదు మా భావాలను మేము ఇలాగే అట్టు పెట్టుకుంటామని అనుకుంటే అది మీకు స్వతంత్ర దేశం కదా, కాబట్టి సమస్యం కాదు. మీరు శోధన చేదలుచుకుంటే మటుకు ఇదొక అవకాశము. కనుక ఓం అటువంటి చాలా గొప్ప నామము. దేవుడికి కొన్ని పేర్లు ఉన్నాయి, దేవుడికి దేవుని యొక్క తత్వాన్ని చెప్పే పేర్లు కొన్ని ఉన్నాయి. కేవలము ఈ కాంటెక్స్ట్యువల్ ఇన్సిడెంటల్ నేమ్స్ ఇందాక నేను మీకు మనవి చేశాను, అలాంటివి కాకుండా ఓం తత్సతు వలనే పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించే పేర్లు కొన్ని ఉన్నాయి. వాటిని జనులు పట్టించుకోరో లేకపోతే ఎరుగరో, ఏదో అలా ఉంటుంది. ఉదాహరణకి విశ్వాత్మ అనో నామము గలదు. విశ్వాత్మ నిజానికి విష్ణు సహస్రనామం మొదటి నామము విశ్వం అనేది ఆ విశ్వాత్మ అనే నామము యొక్క సంగ్రహ రూపమే. సర్వాత్మ అన్నా విశ్వాత్మ అన్నా ఒక్కటియే. అంటే పరమాత్మ జగద్రూపముగా మన ముందున్నాడు అని ఒక అర్థం. జగత్తు యొక్క సారము, ఆత్మ అంటే సారము, జగత్తు యొక్క సారము పరమాత్మయే అని ఇంకో అర్థం. ఏమండి మీరు ఆలోచించండి, జగత్తు యొక్క సారము జగత్తునందు లేదు. ఇప్పుడు నెక్లెస్ ఉండండి, నెక్లెస్ యొక్క సారము ఆ నెక్లెస్ పెట్టుకునే అందమైన యువతి యందు ఉంటుందా, నెక్లెస్ నందు ఉంటుందా అండి? అరే ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోకపోతే క్యా ఫాయిదా క్యా హోతా హే. నెక్లెస్ యొక్క సారము నెక్లెస్లో ఉంటుందా? నెక్లెస్లో ఉండదయ్యా. దమాక్ ఉండాలండి. దమాక్ లేని వాడికి ఏం చెప్తారు మీరు? దమాక్ ఉండాలా కర్లేదా?
నెక్లెస్ సారం ఎక్కడుంటుందండి? బంగారంలో ఉంటుందని ఒకడంటే పర్వాలేదు, బాగానే చెప్పాడు. అంతకంటే కూడా, ఎందుకంటే దృశ్యము యొక్క సత్త చేవ ద్రష్టయందు ఉంటుంది, దృశ్యమునందు ఉండదు. దృశ్యము మిథ్య, నామరూపాత్మకము మిథ్య, అది సత్యం కాదు. అది నెక్లెస్ యొక్క చేవ ఎక్కడుంటుందో తెలుసిన, ఆ ఇల్లాలు ఆ నెక్లెస్ పెట్టుకుని పెళ్ళికి వెళ్తుంది. పెళ్ళిలో ఎక్కడో దూరంగా ఉన్న భర్త కేసు చూస్తుంది, చూసావా నేను నెక్లెస్ పెట్టుకొచ్చాను అన్నట్టుగా. అది అక్కడ ఉంది సారము. కవి హృదయం కూడా ఉండాలి, లేకపోతే సాహిత్య హృదయం కూడా ఉండాలి కొంత. కాబట్టి నెక్లెస్ యొక్క సారము దాంట్లో లేదు. అదేవిధంగా జగత్తు యొక్క చేవ, సారము అంటే చేవ అంటారు తెలుగులో, చాలా మంచి పదం. ఆత్మ అనే మాటకు అర్థం అది, చేవ. ఆ జగత్తు యొక్క చేవ సారము దేని యందు ఉన్నదో అదే పరమాత్మ. విశ్వాత్మ, సర్వాత్మ అని ఒక నామము, అంటే మంచి పేరు. అలాగే హిరణ్య గర్భ, హిరణ్య అంటే తేజస్సు. తేజస్సు అంటే ఏమిటో తెలుసునండి? విజ్ఞానశక్తి, క్రియాశక్తి యొక్క సమాహారమునకు తేజస్సు అని పేరు. ఇప్పుడు మాట్లాడుతున్నారనుకోండి, మాట్లాడుతుంటే ఆ మాటల్లో మీకు ప్రాణశక్తి ఉండాలి. ప్రాణశక్తి లేకపోతే ఏం మాట్లాడతారు? రోగం వచ్చిందనుకోండి ఏం మాట్లాడతారు? తర్వాత విజ్ఞానం ఉండాలి, లోపల ఏమైనా కొంత తెలిసి ఉండాలి. తెలియకుండా మాట్లాడి కొంతమంది ఏమీ తెలియకుండా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? ఏదో అవకతవక మాటలు, అర్థం లేని మాటలు, తలా తోకా లేని మాటలు ఏవో మాట్లాడతారు. పండితులు మెచ్చి మాట్లాడినా మాట్లాడతారా ఏమన్నానా? ఏవో చెప్పారులేండి, చాలా గొప్పగా చెప్పారు, ఊరుకోండి అన్నదగ్గట్టుగా మాట్లాడతారు. కాబట్టి విజ్ఞానశక్తి ఉండాలి, క్రియాశక్తి లేక ప్రాణశక్తి ఉండాలి. ఆ రెండింటి యొక్క సమాహారము అంటే కాంబినేషన్కి హిరణ్యము అని పేరు. కాబట్టి ఆ విజ్ఞానశక్తి, క్రియాశక్తి మీకు ఎక్కడ చూస్తే అక్కడ ప్రపంచమంతా కూడా దర్శనమిస్తోంది. ఈ శక్తుల యొక్క, ఈ శక్తులను తన యందు కలిగి ఉన్నవాడు పరమాత్మ, హిరణ్య గర్భ అని. అది కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి గొప్ప నామము. తర్వాత సూత్రాత్మ అని ఇంకో పేరు ఉన్నది. ఇప్పుడు మనందరినీ సూత్రబద్ధము అంటే పుష్పములనన్నింటినీ ఒక దారము ఎలా అయితే మాల కింద తీర్చిదిద్దుతుందో అదేవిధంగా సకల ప్రాణికోటిని జగత్తు అనేటువంటి ఒక రూపముగా తీర్చిదిద్దేటువంటి ఆ ప్రాణశక్తి ఏది గలదో, లైఫ్, యూనివర్సల్ లైఫ్, అది పరమాత్మ యొక్క స్వరూపము అని సూత్రాత్మ అని పరమాత్మకి పేరు. తర్వాత పరమాత్మకి తురీయ అని పేరు, అంటే నాల్గవ వాడు. నాల్గవ వాడు ఎలా అయినాడు? జాగ్రత్త అభిమాని ఒకడున్నాడు, సుషుప్తి అభిమాని, స్వప్నాభిమాని. ఈ మూడు అభిమానుల కంటే విలక్షణంగా ఉంటూ ఈ మూడు అవస్థలను ప్రకాశింపజేసే తురీయుడు, అభిమానరహితుడు, అభిమానం ఉండదు తురీయునకు, ఆత్మస్వరూపము. కాబట్టి తురీయ అనగానే అది పరమాత్మ యొక్క అసంగతను చెప్తూ ఉంటుంది. ఇటువంటి నామములు ఉన్నాయి. నేను మీకు నాలుగు నామాలు చెప్పాను ఇప్పుడు, విశ్వాత్మ, హిరణ్యగర్భ, సూత్రాత్మ, తురీయ. ఓంకారమనే నామమునందు ఈ నాలుగు అంశములు ఇమిడి ఉన్నాయి. ఎందుకని? ఓం అనగానే అకార ఉకారం అకారములను దాటి వచ్చేటువంటి ఏ చేత, ఏ నిశ్శబ్దము కలదో అది తురీయము, అక్కడికి తీసుకుపోతుంది ఓం. ఓం అనే ఉచ్చారణ ఉండు తెలిసి ఉచ్చరించే సందర్భంలో ఆ విజ్ఞానశక్తి, క్రియాశక్తులు రెండు కూడా ఉద్బుద్ధమై ఆ తురీయమునందు ప్రవేశించుట అనేది ఓంకారమునందు గలదు. సో అది హిరణ్య గర్భతత్వము, అది ఏ సూత్రాత్మ. తర్వాత ఓం అనే నామము సకల జగత్తును తన యందు కలిగి ఉన్నది అని ఒక పెద్ద ప్రతిపాదన గలదు. మీరు ఉపనిషత్తుల్లో చూసుంటారు, ఓమితి బ్రహ్మ, ఓమితి దగుం సర్వం, ఇదం సర్వం ఓం. ఓం ఇతి కూడా ఉంది అక్కడ, ఇతి శబ్దానికి ప్రత్యేకమైన అర్థము కూడా గలదు. కాబట్టి ఆ ఓం సర్వము తన యందు ఇముడ్చుకొనగలిగినది, అది ఓం. కాబట్టి విశ్వాత్మ, సర్వాత్మ అనే
అనే తత్వము కూడా దాని యందు ఓంకారమునందు గలదు. కాబట్టి ఆ ఓంకారం అనే నామమును మనము, ఓంకారము ఇట్ ఇంక్లూడ్స్ ఆల్, పూర్ణమైన నామము ఓంకారము, పూర్ణమైన నామము. మిగిలిన నామములు ఈ కథలను బట్టి వచ్చే నామములు ఉన్నాయి చూసారా, పౌరాణిక నామములు, అవి పూర్ణనామములు కావు, అవి ఆయా సందర్భాలను బట్టి వచ్చిన నామములు ఆ రకంగా. సో ఇప్పుడు ఎవరైనా ఒక అతన్ని పల్లెటూరు వెళ్ళాడు అనుకోండి, ఏ మా ఊరి అల్లుడి తను అన్నారనుకోండి. మా ఊరి అల్లుడు అంటే అది వాడి స్వరూపం అవుతుందా, వాడి పూర్ణతత్వం అవుతుందా, ఏమవుతుంది? ఆ ఊళ్ళో అమ్మ ఉన్న అమ్మాయిని వీడు పెళ్ళాడేడని తెలుస్తూ ఉంటుంది. అంతకంటే ఇంకేముంటుంది, మామూలుగా జనులు ఉపయోగించేటువంటి నామములు అలా ఉంటాయి, అంతకంట దాంట్లో పెద్ద విశేషమేమీ ఉండదు. సో కాబట్టి ఓంకారము యొక్క విశిష్టత ఆ విధముగానున్నది. తర్వాత ఈ నామమునందు అధికారము ఎవరికి అని ఒక ప్రసక్తి గలదు. ఓం తత్ సత్ అనే నామము నందు అధికారము ఎవరికి, అధికార మీమాంస చేస్తూ ఉంటారు మన సమాజంలో బాగా ఎక్కువ ఇది. మీరు ఈ పాశ్చాత్య సమాజాల్లో అయినట్లయితే వాళ్ళు కొంచెం మోర్ డెమోక్రాటిక్గాను మోర్ ఓపెన్గాను ఉంటారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ బైబిల్లో ఏవో ప్రార్థనలు ఉంటాయనుకోండి, ఈ ప్రార్థనలను చేయడానికి ఎవడు అధికారి అంటే అందరూ అధికారులే అంటారు వాళ్ళు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ వెల్కమ్. మన వాళ్ళు ఎక్కడికక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టే ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే ఇదంతా కూడా ఫ్యూడలిస్టిక్ థింకింగ్ అండ్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్, క్యాస్ట్, క్రీడ్ ఎట్సెట్రా బాగా నరనరాన్ని పట్టేసి ఈ 1000 సంవత్సరాల బానిసత్వంలో మ్రగ్గిన సమాజంలో పుట్టినటువంటి వెర్రితలలు. సో చెరుకుని, వేమన గారి పద్యం ఉంటుంది, పద్యం గుర్తులేదు నాకు, చెరుకుని వెన్ను పుడుతుంది, వెన్నైనా దాన్ని వెన్ను అంటారు, వెన్ను పుడుతుంది అంటే చెరుకు పెరిగి 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 చిగురిన పువ్వులాగా తెల్లగా పువ్వులాగా పుడుతుంది. అది పుట్టిందంటే దాంట్లో ఉండే షుగర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, ఇంకా దాంట్లో తీయదనం ఉండదు. ఆ చెరుకుని మీరు, వెన్ను పుట్టిన చెరుకుని నోట్లో పెట్టుకుని కొరికితే చప్పగా ఉంటుంది. ఆ రకంగా ఈ మిడీవల్ పీరియడ్లో మన హిందూ ధర్మము అనే చెరుకు గడకు ఈ తప్పుడు అభిప్రాయములు, మూఢ విశ్వాసములు, అంధవిశ్వాసములు అనేటువంటి వెన్ను పుట్టింది. దాంతో హిందూ ధర్మము యొక్క రుచి కొంత తేడా వచ్చింది. కాబట్టి ఎవరికి అధికారము అంటే ఈ కులం వారికి అధికారం, ఆ కులం వారికి అధికారం, అలాగే మానవాళిని అలా మనం విడదీయకూడదు. మానవులందరూ ఒక్కటే అనే దృష్టితోటి ఉండాలి. క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలిజియన్ వీటికి అతీతంగా మనుష్యాధికారము గలదు, మనుష్యులకు అధికారము గలదు. మీ ఇంట్లో మీరు కుక్కను పెంచి, పిల్లిని పెంచి దానికి కూడా ఓంకారం బోధిస్తాను అని అలాంటి వేషాలు వేయక్కర్లేదు. మనుష్యులకు, మనుష్య మాతృనకు ఓంకారమునందు అధికారము గలదు. దాని మీద సదస్సుతో సమానాధికార అన్నారు. ఇప్పుడు చర్లపల్లి జైలు లోపల క్రిమినల్స్ అందరూ ఉన్నారు. క్రిమినల్స్ అని అంటారు కదా మరి వాళ్ళని, మేము క్రిమినల్స్ అని అనాము, పోనీ మీరు అనకండి, పోనీ వాళ్ళని అలాగే దట్ ఈస్ హౌ దే ఆర్ పాయింటెడ్ అవుట్. సో క్రిమినల్స్ చర్లపల్లి జైలు లోపల ఉన్నారు. చర్లపల్లి ఊళ్ళో ఎవళ్ళు ఉన్నారు, నాన్ క్రిమినల్స్ ఉన్నారు. ఏమండి, ఇప్పుడు ఓంకారం మంది అధికారం ఎవరికి? ఊళ్ళో వాళ్ళకి ఉంది, జైల్లో వాళ్ళకు కూడా కలదు. సదస్సుతో సమానాధికార. కాబట్టి వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు కాదు అనేటువంటి ఈ రకమైన భేదములు ఏవైతే సమాజంలో ఉంటాయో వాటన్నిటికీ అతీతంగా అందరికీ ఈ మూడు నామముల యందు సమానమైన అధికారము గలదు. కాబట్టి మీరు ఓంకార ధ్యానమును అభ్యాసం చేసినట్లయితే, నేను అనేక పర్యాయములు ఎలా అభ్యాసం చేయాలో మీకు చెప్పాను. ఇంకా చెప్పిన తర్వాత కూడా మీరు దాన్ని అవగతవగ్గా అభ్యాసం చేయడానికి వీలు లేదు. నిటారుగా కూర్చుని, నిండా గాలి పీల్చుకుని, గాలి విడిచిపెట్టేప్పుడు ఓంకారాన్ని భావనతో, దాని యొక్క తత్వమును తెలుసుకుని ప్రేమతో, ప్రేమతో భావ దాన్ని ఉచ్చరించాలి. పైకి ఉచ్చరించవచ్చు,
మానసికంగా కూడా ఉచ్చరించవచ్చును. నన్ను ఎవరో అడిగారు, ప్రేమతో ఉచ్చరించడం అంటే ఎలా, ఉచ్చరించడం ఎలాగా అని అడిగారు. చూడమ్మా, ప్రేమతో ఉచ్చరిస్తూ ఉంటే ప్రేమతో ఉచ్చరించడం నీకు అభ్యాసం అవుతుంది అని నేను చెప్పాను. కాబట్టి ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసు, కాబట్టి ప్రేమకి డెఫినేషన్ అడగద్దు నన్ను. డిఫైన్ ప్రేమ, 2 మార్క్స్, కింద 2 సెంటెన్సులు రాయడం, అలా అక్కర్లేదు. నీకు ప్రేమ అంటే ఏమిటో తెలుసు. నీకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే డైమండ్ రింగ్. ఆ డైమండ్ రింగ్ నువ్వు ఎలాగ ఎటువంటి భావనతో స్పృశిస్తావో అటువంటి భావనతోటే ఓంకారాన్ని నువ్వు చెప్పు. అలాగే కాబట్టి ప్రేమ మీకు అనుభవంలో ఉన్నదియే, దాన్ని ఓంకారం మీద ప్రవేశపెట్టి ప్రయత్నం. మొదటి ప్రయత్నంలో అంత ప్రేమ కనపడకపోవచ్చు, మీకే అనిపిస్తుంది అంత ప్రేమ మాకు అనిపించలేదని. నువ్వు ట్రై చేస్తుంటే ఈత కొడుతుంటే ఈత చేతనైనట్టుగా ప్రేమతో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటే మీకు దాని కింద ఆ ప్రేమ అలవోకగా నిర్మాణమవుతుంది. ఆ విధంగా మీకు ఓంకారం ఏం చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. తత్ సత్ కూడా కలుపుకోండి, ఓం తత్ సత్. భావనతో చేయాలి. ఒక భావన అంటే ఎటువంటి భావన అంటే ప్రేమ. ప్రేమ అచ్చరువు, అచ్చరువు అని విన్నారా ఎప్పుడైనా? అచ్చరువు, ఆశ్చర్యము, అచ్చరువు, ప్రకృతి వికృతి. ఆ అచ్చరువుతో ఆ ఓంకారమును తత్ సత్ అనే పదములను మీరు ఆ అచ్చరువుతో భావన చేయటానికి మీరు అలవాటు పడ్డట్లయితే అస్థి పరమాత్మ అస్థి ఓం అస్థి సత్ దట్ ఎలోన్ ఇస్ ది ట్రూత్ అండ్ తత్ అసంగ సర్వవ్యాపి అసంగ అని మీరు భావన చేస్తే ఈ భావన ఎలా ఉంది, డూయబుల్ అన్నట్టుగా ఉందా లేకపోతే మాకు సంబంధం లేదన్నట్టుగా ఉందా? డూయబుల్ అన్నట్టుగా ఉంది. ఆయన ఏమో పింఛం పెట్టుకుంటాడు, ఇలాగా రిబ్బన్ కట్టుకుంటాడు, మురళి పెట్టుకుంటాడు. ఆ మురళికి 5 చిల్లులు ఉన్నాయా 7 చిల్లులు ఉన్నాయా అని మళ్ళీ దెబ్బలాట. బ్రిటిష్ కాలంలో, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో 19వ శతాబ్దం, సౌత్ ఇండియాలో బ్రిటిష్ కోర్టు సిస్టంలో మన రిలీజియస్ కేసెస్ కొన్ని కేసులు అక్కడ కోర్టులో రిట్ పిటిషన్స్ వేయబడ్డాయి. బ్రిటిష్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే కోర్ట్ ఈజ్ వెరీ సీక్రెట్ ఫర్ దెమ్. కోర్ట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెరీ సీక్రెట్. అంచేతనే జడ్జ్ వస్తున్నాడంటే అంద వాడెవడో అనౌన్స్ చేస్తాడు, డఫేదార్ అనౌన్స్ చేస్తాడు, అప్పుడు అందరూ నిలబడతారు. జడ్జి ముందు కింగ్ కూడా రెస్పెక్ట్ ఇస్తాడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ కూడా రెస్పెక్ట్ ఇస్తాడు. తర్వాత జడ్జి ఒక సెపరేట్ విగ్గో ఏదో పెట్టుకుంటాడు, ఎందుకంటే ఆ డ్రెస్, ఆ హెయిర్ స్టైలు ఆ జడ్జికి ఉండేటువంటి ప్రత్యేకతను, ఆ ఉత్తమ స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ డ్రెస్సు, ఆ విగ్గు పెట్టుకుని వస్తాడు. విగ్గు లేకపోతే ఎందుకు, విగ్గు ఎందుకు, విగ్గు పెట్టుకుని వస్తాడు. అండ్ జడ్జికి చాలా పెద్ద పవర్ ఉంటుంది. జడ్జెస్ కూడా చాలా నిష్పక్షపాతంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ రూల్స్ ప్రకారంగా జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రకంగా జడ్జిస్ ఉండేవారు. మన స్వతంత్ర భారతదేశంలో కరప్షన్ అనే ఒక మహాచక్రం ఎప్పుడైతే తిరగడం ప్రారంభించిందో ఆ చక్రం యొక్క నేమి క్రింద జడ్జెస్ కూడా పడ్డారా అన్నట్టుగా అంటున్నారు. కానీ ఒకప్పుడు ఆ బ్రిటిష్ జడ్జెస్, మన దగ్గర కూడా మంచి మంచి జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు చాలా శ్రద్ధగా ఉండేవారు. వీళ్ళు కోర్టులో కేసు వేసేవారు, రిట్ పిటిషన్ వేసేవారు. సౌత్ ఇండియాలో చెన్నై, మద్రాస్ ప్రెసిడెన్సీ కోర్టులో ఇలాంటి కేసులు ఎన్నో కేసులు. దాంట్లో ఒక కేసు ఏమిటో తెలుసునా, అంటే మరి మీరు ఇలాంటివి మీరు స్టడీ చేశారో లేదో నేను ఎరగను. ఒక కేసు ఏమిటంటే ఈ తెలంగాణలో నిజాం పరిపాలించేవాడు, తెలంగాణ ఆ రోజుల్లో నిజాం పాలనలో ఒక స్వామి ఒక ఆయన ఉండేవాడు. ఆ స్వామి అడ్డపల్లకి ఎక్కి భక్తుల ఇంటికి భిక్షకు వెళ్ళేవాడు. అడ్డపల్లకి అని దాని పేరు, అంటే ఇలా అడ్డంగా ఉంటుంది, దాంట్లో కూర్చుంటాడు. ఇద్దరు ముందు ఇద్దరు వెనకాల, ముందు ఒకడు కట్ట పట్టుకుని నడుస్తూ,
దాన్ని మోసుకెళ్తారు. అడ్డపల్లకి ఎక్కి ఆయన భక్తుల ఇళ్ళకి వెళ్తూ ఉండేవాడు. దీనికి వ్యతిరేకంగా ఒక పీఠం నుంచి రిట్ పిటిషన్ ఒకటి ఫైల్ అయింది, మద్రాస్ ప్రెసిడెన్సీ కోర్టులో ఫైల్ అయింది. ఆ పిటిషన్ ఏమిటంటే, అడ్డపల్లకి ఎక్కి భక్తుల దగ్గరికి వెళ్ళే అధికారము నాకు తప్ప ఆయనకి లేదు అని ఒక స్వామి రిట్ పిటిషన్ వేశాడు. మీకు వింటే ఎలా ఉంది? ఆ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కేసు అది. అది ఆ బ్రిటిష్ జడ్జి దానికి రిప్లై ఇవ్వాలి. బ్రిటిష్ జడ్జి దానికి, బ్రిటిష్ జడ్జి ఉంటాడు, అతను అసలు సన్యాసులు అంటే ఏమిటి, అడ్డపల్లకి అంటే ఏమిటి, భక్తులింటికి భిక్షకు వెళ్ళుట అనగానేమి, ఇవన్నీ కొత్త అతనికి, అతనికి ఏమీ తెలియదు. అతను స్టడీ చేసి కేసు రిప్లై ఇచ్చేవాడు, జడ్జిమెంట్ ఇచ్చేవాడు. అలాంటిదే ఇంకో కేసు ఏమిటంటే, వెంకటేశ్వర స్వామికి నామం ఇలా పెట్టాలా, అలా యూ యూ షేప్లో ఉండి ఇట్లా పెట్టాలా, లేకపోతే రెక్టాంగులర్గా పెట్టాలా, కోణములతో పెట్టాలా, ముక్కు మీదకి వస్తుందా రాదా అని. నామంలో రెండు రకాలు నామాలు, ఏ నామం పెట్టాలి అని చెన్నై మద్రాస్ ప్రెసిడెన్సీ కోర్టులో ఈ కేసు వేశారు. ఆ జడ్జి స్టడీ చేశాడు, అతనికి అర్థం కాలేదు. దీనికి దానికి తేడా ఏమిటి, దీంట్లో దీని గొప్ప ఏమిటి, దాని గొప్ప ఏమిటి, వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ పెడుతూ ఉంటారు. వీళ్ళు వైఖాన సాగమం నుంచి శ్లోకాలు ఆయన కోట్ చేస్తాడు, పాంచరాత్ర ఆగమం నుంచి ఈయన శ్లోకాలు కోట్ చేస్తాడు, ఆ శ్లోకాలకి ట్రాన్స్లేషన్స్ చెప్తాడు. ఈ కోర్టులో వేసిపెట్టారు. ఆ జడ్జి తల పట్టుకుని ఎలాగా ఇదని సంస్కృతం నేర్చుకుని ఆ శ్లోకాలని, వీళ్ళు చెప్పే శ్లోకాలని ఆ పుస్తకాలని తీసుకుని కేసు వాయిదా వేసి సంస్కృత పండితులను పెట్టుకుని వాటి అర్థం చూసి తాను తెలుసుకుని మొత్తం మీద ఆయన తీర్పు ఏమని ఇచ్చాడంటే, ఇది వద్దు అది వద్దు, దీనికి శ్లోకాలు ఉన్నాయి దానికి శ్లోకాలు ఉన్నాయి అని ఒక డిజైనర్ని పిలిచి, అరే ఇది అది రెండింటినీ కాంబినేషన్లో ఏదైనా నామం ఒకటి డిజైన్ చేయమని ఒక డిజైనర్ చేత డిజైన్ చేయించి అది జడ్జిమెంట్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఆ నామం ఉన్నది. క్యా బాత్ హై. అంటే మతానికి చెరుకు గడకి వెన్ను పుట్టిందంటారు చూసారా, మతము తత్వం నుంచి దూరం అయిపోయినప్పుడు తత్వము మరుగున పడి నామరూపములే సత్యం అనేటువంటి ఒక మహాభ్రమలో సమాజం ఉండడమే కాదు సమాజానికి దారి చూపవలసినటువంటి రిలీజియస్ లీడర్స్ కూడా ఇటువంటి దురాగ్రహమునకు బానిసలై ధర్మాన్ని ఆ దారి అటువంటి అడ్డదారులు తొక్కించినటువంటి సందర్భంలో జడ్జీలు తల పట్టుకుని ఏ బ్రిటిష్ జడ్జీలు ఏమి జడ్జిమెంట్ ఇవ్వాలో అర్థం కాక ఇబ్బంది పడ్డ కేసులు నేను మీకు రెండు కేసులు చెప్పాను. ఈ అడ్డపల్లకి కేసుకి ఎవరి జడ్జిమెంట్ ఇచ్చారో తెలిసినా, అది నిజాంకి ట్రాన్స్ఫర్ చేశాడు ఆ కేసు ఆయన. ఇక్కడ నిజాము దగ్గర పండితులు అక్కన్నా మాదన్న మొదలైన వాళ్ళ పండితులు ఉంటారు. వాళ్ళు ఏమన్నారంటే, మా తెలంగాణలో ఉన్నటువంటి మా నిజాం రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామికి కూడా వెళ్ళే అధికారం కలదు అని కేసు వాళ్ళు పాస్ చేశారు. బాగానే పాస్ చేశారు. దట్ ఈజ్ అందుకే వీరు కూడా అడ్డపల్లకి మీద తిరిగేవాడు. ఆయన ఎక్కడో కర్ణాటకలో కూర్చొని అడ్డపల్లకి మీద ఆయనే తిరగాలి, ఇంకెవరో తిరగకూడదా రాష్ట్రంలోనూ. క్యా బాత్ హై. ఇలాంటి కృష్ణుడి యొక్క మురళి గురించి కేసులు ఉన్నాయి. కృష్ణుడు ఇలా వంకరగా నిలబడతాడంటే ఎడమవైపు వంకరగా నిలబడతాడా, కుడివైపు వంకరగా నిలబడతాడా అని కేసులు ఉన్నాయి. కృష్ణుడికి ఎటువంటి నామం పెట్టాలి అని కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ నామరూపాల వెంట పరుగులు తీసేవాళ్లే తప్ప తత్వం తెలుసుకున్న వాళ్ళెవాళ్ళు కాదు. కాబట్టి ఇది ఇట్స్ ఎ క్రై ఇన్ ది విల్డర్నెస్ అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పే మాటలు దేర్ లైక్ ఎ క్రై ఇన్ ది విల్డర్నెస్ అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే సమాజము చాలా కండిషనింగ్లోకి, నామరూపముల యొక్క ప్రవాహంలోకి చాలా ముందుకు వెళ్ళిపోయింది. అటువంటి సందర్భంలో ఇటువంటి శ్లోకాన్ని ఒకదాన్ని ఎత్తుకుని మనం వ్యాఖ్యానం చేయటం ప్రారంభిస్తే ఇప్పుడు నేను చేసిన వ్యాఖ్యానం లాగే ఉంటుంది.
కాబట్టి ఇటువంటి నామరూపములకు అతీతముగా ఆ తత్వం దగ్గరికి తీసుకెళ్ళిపోయేటువంటి నా నామము ఓం, ఆ పరమాత్మతత్వం ఎక్కడుంటుందండి? మీ లోపల ఉంటుందండి. దేవాలయం ఇదేనయ్యా దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత జ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అని విద్యారణ్యస్వామి. కాబట్టి ఆ ఓంకారంలో ఇప్పుడు నేను చెప్పిన అంశములన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మన జీవితాన్ని మీరు చూసినట్లయితే స్వార్థం ఉంటుంది జీవితంలో. తన కోసం పని చేసుకోవటం, తన కోసం సంపాదించుకోవటం అనే స్వార్థం ఉంటుంది. పరార్థము కూడా ఉంటుంది, కేవలం తన కోసమే కాదుగా ఇతరులకు కూడా ఎంతో కొంత ఉపకారం కూడా చేయటం ఉంటుంది, పరార్థం ఉంటుంది. స్వార్థ పరార్థముల కంటే అతీతంగా పరమార్థమని ఒకటి. అంటే ఈ దేహత్యాగం అయిన తర్వాత స్వర్గాది లోకాలని పొందడమో లేదా వైకుంఠానికి పోవడమో, దేవుణ్ణి సంతోషపెట్టి తరువాతి జన్మని శుభం చేసుకోవటము అనే దాని పేరు పరమార్థము అంటారు. లోకంలో సామెత కూడా ఉంది, ఎంతసేపు స్వార్థమేనయ్యా కొంత పరమార్థాన్ని కూడా చూడు అని సామెత ఉంది. అంటే ఒకడన్నాడు పరార్థమే పరమార్థం కాదయ్యా అని ఇంకొకడు అన్నాడు. ఇతరులకి నువ్వు సేవ చేస్తే అది పరమార్థం కాదా మరి అని ఇంకొకడు అన్నాడు. మొత్తానికి స్వార్థము పరార్థము పరమార్థము అని మూడు ఉన్నాయి. ఓంకారమును కనుక మీరు ధ్యానం చేసినట్లయితే దాంట్లో స్వార్థము పరార్థము పరమార్థము మూడు కూడా దాంట్లో విలీనమైపోయి మీరు ఆ పరమాత్మతత్వంలో నిలిచి ఉంటారు. మిమ్మల్ని స్వార్థం నుంచి పైకి పరార్థం నుంచి పైకి హెవెన్ మొదలైన లక్ష్యం పొందుట ఇత్యాది పరమార్థం నుంచి కూడా అతీతంగా మనిషిని ఆ పరమాత్మ వైపుకు తీసుకువెళ్ళే ఆ సామర్థ్యము ఓంకారమునందు గలదు. అంతేకాకుండా చూడండి, నేను అని మీరు అన్నారనుకోండి, నేను అని మీరు ఎప్పుడైతే అన్నారో నువ్వు అనేది ఎదురుకుండా ఉంటుంది. నేనుకి ఆపోజిట్ ఏముంటుంది? నువ్వు ఉంటుంది. ఈ అప్పుడప్పుడు ఈ చిత్రకారులు చిత్రములు చిత్ర నిర్మాతలు డైరెక్టర్స్ ఉంటారుగా, మంచిగా డైరెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీడిని అద్దం ముందు నిలబెడతారు. వీడిని అద్దం ఒక క్యారెక్టర్ ఉంటాడు, వాడు అద్దం ముందు నిలబెడతాడు. ఆ అద్దంలో ఉన్నవాడిని చూసి వీడు వాడిని నువ్వన్నట్టుగా చూసేరా చూసే ఉంటారు. మీరు వీడు అద్దంలో ఉన్నవాడికి ఆ నువ్వు నోరు మూసుకో నువ్వు వచ్చేవిటి మళ్ళీ అంటాడు వీడు. అంటే వాడు నిన్ను హెచ్చరిక చేయడానికి వచ్చాను అని వాడు అంటాడు. నిన్ను హెచ్చరికలు చేయడం మానేయమని నేను చెప్పి చాలా కాలమైంది కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అని వీడు అంటాడు. నువ్వు చెప్పావనుకో అయినా కూడా రావాలనిపించి నేను వచ్చాను, నీకు హెచ్చరిక చేస్తున్నాను అని వాడు అంటాడు. వీడు వెంటనే అక్కడ ఉండే కర్ర పెట్టి అద్దం మీద కొడతాడు. ఇలాంటిది ఏదో మీరు చూస్తుంటారు. అంటే ఆపోజిట్ ద్వంద్వములు అలా ఉంటాయి. నేను అనగానే ఏముంటుంది ఎదురుకుండా? నువ్వు. ఎప్పుడైతే నేను నువ్వు అన్నారో వాడు, మూడు పురుషలు ప్రథమ పురుష వాడు. మేము చిన్నప్పుడు వల్లించాం, తాను ఉత్తమ ఎదురుగా మధ్యమ ఎక్కడనో ప్రథమ, మూడు పురుషలు. వీటికి పాణిని మహర్షి పురుష అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఈ మూడు పురుషులను కలిపేస్తే ఒకే పురుషుడు, వాడే పురుషోత్తముడు. ఉత్తమశ్చ అసౌ పురుష ఉత్తమశ్చ అసౌ పురుషశ్చ పురుషోత్తమ. పురుషాణాముత్తమ కాదు, పురుషాణాముత్తమ అని చెప్తారు ద్వైతులు. వాళ్ళు ప్రతిదాన్ని కరప్ట్ చేసి పెడతారు. ఉత్తమ పురుషస్త్వన్య అన్న చోట అది కర్మధారయ సమాసం అని కనపడుతోంది కదా. ఉత్తమ పురుష అంటే కర్మధారయ సమాసం అని తెలుస్తోంది కదా. దాన్ని షష్ఠీ తత్పురుష చేసి ద్వైతాన్ని దాని నుంచి పీకే ప్రయత్నం చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో పురుషోత్తముడు ఎవరో తెలుసునా? పురుషోత్తముడు ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుణ్ణే పురుషోత్తముడు అన్నారు. ఓకే, ఉత్తమ పురుషుడు ఎవరో తెలుసునా? ఏ పరమాత్మ అయితే తన యందు ప్రథమ పురుషను అనగా నేను, మధ్యమ పురుషను అనగా నువ్వు, ఉత్తమ ప్రథమ పురుషు అంటే నేను కాదు, ఉత్తమ పురుషు అంటే నేను, సో ప్రథమ పురుషు అంటే వాడు, ఈ భేదములను అన్నిటినీ తనలో విలీనము చేసుకునేటువంటి పరమాత్మ ఉత్తమ పురుష. ఓకే,
కాబట్టి ఓంకారమునందు నేను నువ్వు వాడు అనే భేదం ఏదైతే ఉన్నదో ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి. ఓంకారంలో ఉండవు భేదములు. మీరు ఓంకారం కాకుండగా ఇంకా ఏ నామాన్ని ఉచ్చరించినా అది లౌకిక నామం కానీ దైవిక నామం కానీ దాంట్లో నేను నువ్వు వాడు అనే భేదము కనపడుతూ ఉంటుంది. ఓంకారమునందు ఈ మూడు భేదములు కూడా అంతరించి ఉంటాయి, విలీనమై ఉంటాయి. అటువంటి గొప్ప నామము ఓంకారం. బ్రహ్మకి డెఫినేషన్ ఏమిటని అడిగారు. బ్రహ్మకి వాట్ ఈస్ బ్రహ్మన్? చూడు, నేను ప్లస్ నువ్వు ప్లస్ వాడు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. ఆ బ్రహ్మయే ఓంకారము చేత నిర్దేశించబడుతోంది కనుక ఓం అన్నది చక్కటి నామము. ఓం ఇంతటి పవిత్రమైనది కనుకనే మీరు ఆ ఓమ్ముని ఉదహరించి తస్మాత్ దేర్ఫోర్ ఓమితి ఉదాహృత్య, మీరు ఓంకారమును ఉదాహరించి, ఉదాహరించటము అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ అని కాదర్థం. ఉత్ ఆహృత్య, హృ అంటే తీసుకునుట, తీసుకునుట పట్టుకునుట, హృ పట్టుకునుట తీసుకునుట. సో ఓంకారమును పట్టుకో. ఎలా పట్టుకోవాలి? ఉత్, శ్వాస పైకొచ్చే విధంగా పట్టుకోవాయా? శ్వాస పైకొస్తున్నప్పుడు ఊర్ధ్వముఖంగా ఓంకారమును పట్టుకో. డబ్బు మిమ్మల్ని కిందకి తీసుకుపోతుంది, సంసారమునందల ఆసక్తి కిందకి పట్టుకుపోతుంది, ఓంకారము మిమ్మల్ని పైకి తీసుకుపోతుంది. మనం భోగాసక్తి అర్థాసక్తి ఇవి పెట్టుకున్నప్పుడు అదే అధోలోకము అంటే అదే అధోలోకము. ఆ పరమాత్మ ఎడల ప్రేమను పెంచుకున్నప్పుడు అదే ఊర్ధ్వలోకము. కాబట్టి ఉత్. తర్వాత ఈ ఓంకారము సర్వమును తనలో కల్పేసుకుంటుంది. సర్వమంటే ఏమిటి? జాగ్రత్త స్వప్న సుషుప్తి అభిమానులను మూడింటినీ తనలో కల్పేసుకుంటుంది, లేదా నేను నువ్వు వాడు అనే భేదమును తనలో కల్పేసుకుంటుంది. ఆ విధంగా సర్వమును తనలో ఇముచ్చుకునే విధంగా ఊర్ధ్వముఖంగా ఓంకారమును పట్టుకుని నువ్వు యజ్ఞం చేయి. యజ్ఞం చేసేప్పుడు అలా చేయి, యజ్ఞం చిన్నదో పెద్దదో ఆ ఓంకారము యొక్క మహిమను తెలుసుకొని దాన్ని ఉచ్చరించి నువ్వు యజ్ఞం చేయి. దానం చేసేప్పుడు దాన్ని ఉచ్చరించి దానం చేయి. దానం చేసే ఏదైనా దానం చేసేప్పుడు ఊరికే ఛేదస్థంగా ఇంత పొడుగు సంకల్పం చెప్పకూడదు, చెప్పి ప్రయత్నం చేయకూడదు. మీరు పురోహితుని పెట్టారనుకోండి, పురోహితులు ఏదో డ్యూటీ చేయాలి కాబట్టి మైక్ పెట్టి ఇంత పొడుగు సంకల్పం చెప్తాడు, ఆ దానం పుచ్చుకునేవాడు ఎదురుకుండా నిలబడి ఉంటాడు. ఆజమనం చేసి భార్య చేత కూడా ఆజమనం చే, పాపం ఆయన దానం పుచ్చుకునే ఆయన నిలబడి ఉంటాడు, నిలబడి ఉంటాడు అయితే కూర్చుని ఉంటాడు అక్కడ. అందరూ ఆయనకేసి చూస్తూ ఉంటారు, వీళ్ళిద్దరికేసి చూస్తూ ఉంటారు, ఆయనకేసి చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఇలా ముఖం పెట్టి చూస్తూ ఉంటారు, ఆయన ఇలా తలకాయ ఉంచుకుని కూర్చుంటాడు. వాట్ ఎల్స్ హీ విల్ డూ? సో ఇంకా సంకల్పం మొదలు పెట్టడం. ఇప్పుడు మీ ఇంట్లో 10 మంది బంధువులు ఉండగా స్వామీజీ భిక్షకు రండి అన్నారనుకోండి, సరే పోనీలే భిక్షకు ఎక్కడికొక్కడికి వెళ్ళాలి కదా అని స్వామీజీ భిక్షకు వచ్చాడు అనుకోండి, ఆయన అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి మీలో మీరు కబుర్లు చెప్పుకుంటూ 12 గంటలకి పెట్టాల్సిన భిక్ష 1 గంటకు పెట్టారనుకోండి, 1 గంట వరకు వీడే కుర్చీలో కూర్చుని ఏం చేస్తాడు? ఇలా కూర్చుని ఉంటాడు. ఈ బంధువులందరూ ఏం చేస్తూ ఉంటారు? వీడికేసి చూస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎనీవే, సో ఆ దానం తీసుకునేవాడిని ప్రతిగ్రహీతని అక్కడ కూర్చోబెట్టి వీడియోలు తీసేస్తో ఫోటోలు తీసేస్తో ఆజమనం చేసి భార్య చేత ఆజమనం చేయించి ప్రాణాయామ ప్రాణాయామం చేసి, ప్రాణాయామం ఏం చేస్తారు, ఇలా పట్టుకుంటారు ముక్కు, అలా పట్టుకుంటే ఏమైనట్టు. తర్వాత ఇంత పొడుగు సంకల్పం చెప్పి 10 తరాల పూర్వం వాళ్ళు 10 తరాల తరువాతి వాళ్ళు మోక్షాన్ని పొందడం కోసం, ఆ స్వర్గానికి నిచ్చెనలు వేసేయటం కోసం నేను ఈయనకి పెసలు దానం చేస్తున్నావు. పెసలు పెసలా దానం చేయడం, ఇంకా అంతకంటే వేరే ఇద్దరు దానం చేయడానికి పెసలు వీడు దానం చేయడం ఎందుకు? అటు ఆ హెరిటేజ్ దగ్గరికి వెళ్తే ఒక ప్యాకెట్ కొడుకు తెచ్చుకోవచ్చు. ఏం చెప్పమంటారు? అలా తయారయ్యారు జనాలు. ఎందుకంటే వీడికి ఎవడో చెప్పాడు పెసలు దానం చేసేస్తే నీకు కష్టాలన్నీ పోయి నీకు అన్ని సుఖాలే వచ్చేస్తాయని చెప్పాడు.
ఆ చెప్పిన ఆయన జీవితం ఒకసారి పరిశీలించి ఆయన గురించి కొంచెం వాకప్ చేయండి. ఆ చెప్పిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అఘోరే ఆయన అలా ఉన్నాడు. ఆయన ఇటు భార్యతోటో అటు కూతురుతోటో అల్లుడితోటో కొడుకుతోటో కోడలతోటో సతమతమవుతో అర్థం కాక జీవితాన్ని ఎలా సాగించాలో అర్థం కాకపోయినా ఆ ప్రసల దానం ఏదో ఆయనే చేసి ఆయనే అంతా ఒళ్ళు వేసుకోవచ్చు కదా, అది కుదరక ఈయనకి ప్రసల దానం చేయమని సలహా చెప్పాడు. ఏం పోనీ ఆయన చెప్పాడు, ఆయన ఏదో చెప్పాడు. ఈ విన్నవాడికి ఏమైంది? ధమాక్ వీడికైనా ఉండాలి, వీడికి లేదు ధమాక్. ఈ ధమాక్ లేని వాళ్ళతో మనం ఏం వ్యవహారం చేస్తాం? ఇంతసేపు అలా మీరు దానం చేస్తే, ఇంత హడావిడి చేసి దానం చేస్తే వాడు పుచ్చుకుని వెళ్తాడనుకోండి, పాపం అతను చిన్న పుచ్చుకుని కూర్చుంటాడా కూర్చోడా? అలా కాదు, రహస్యంగా పిలిచి ఓం జేబులో పెట్టి పంపించేయడం, ఎవడో చూడకుండా ఓం అయిపోయా. దానం చేసే పద్ధతి ఉంటుంది. యజ్ఞ దాన తపక్రియా, తపస్సు మొదలైన క్రియలు ఏవైతే చేస్తారో వాటిని మీరు ఓమ్ను ఉచ్చరించి చెయ్యండి. ఓమ్ని తెలుసుకోవయా ముందు, దాని మీద భావన ప్రేమ పెట్టుకో, దాన్ని ఉచ్చారం చేయి. మానసికంగా కానీ లౌడ్గా కానీ రెండు రకాలుగానూ చేయాల్సి ఉంటుంది. ఎవళ్ళు లేనప్పుడు లౌడ్గా చేయాలి. లౌడ్గా అంటే పక్క వాళ్ళకి వినపడేట్లా కాదు, వాళ్ళు ఏదో కంగారు పడతారు ఏమైందో అన్నది. లౌడ్గా అంటే ఉపాంశు కానీ, అంటే గుసగుసలు ఆడినట్టు కానీ, లేక తనకి తాను ఓం అని కానీ ఓం అని కానీ, అందరూ ఉన్నప్పుడు మానసికంగా మాత్రమే మీరు ఓంకారాన్ని జపం చేసుకోవాలి. అన్ని పద్ధతులుగాను కూడా చేసుకోవచ్చు ఓంకారాన్ని. అలా చేసుకుంటూ యజ్ఞము దానము తపస్సు ఏది చేసినా, పెద్ద పెద్ద యజ్ఞాలు మనం ఎక్కడ చేయగలుగుతాం? పెద్ద పెద్ద దానాలు మనం, పెద్ద దానం అంటే ఎంత, ఎంత ఇస్తే పెద్ద దానం అవుతుంది? అలాగే పెద్ద పెద్ద తపస్సులు మనం ఎక్కడ చేయగలుగుతాం? ఏకాదశి ఉపవాసం ఉండేప్పటికే గగనం అయిపోతూ ఉంటుంది, అదే పెద్ద తపస్సు కింద అయిపోతుంది. కాబట్టి చేసే యజ్ఞము దానము తపస్సు పెద్ద చిన్న ఏ రూపంగా ఉన్నప్పటికీ ఓంకారపూర్వకంగా చెయ్యాలి. ఎందుకంటే ఆ బ్రహ్మవాదులు బ్రహ్మవాదులుగా ఉండాలి. బ్రహ్మవాదినో వదంతి, బ్రహ్మ అంటే పరమాత్మ, బ్రహ్మవాదులుగా ఉండాలి. పరమాత్మ గురించి ప్రస్తావించాలి, పరమాత్మ గురించి ప్రవచించాలి. అంతే తప్ప ఊరికే తలా తోకా లేని కబుర్లు ధర్మం పేరిట చెప్పడం, అంధవిశ్వాసములను ప్రచారం చేసి పెట్టడం, జనులకు అసలే ధమాక్ తక్కువైతే ఆ ఉన్న ధమాక్ను కూడా చెడగొట్టే విధంగా చెప్పడం, అలాంటివి చేయకూడదు. బ్రహ్మవాదిన పరమాత్మనే చెప్పాలి. ఇప్పుడు చెప్తే పరమాత్మనే చెప్పాలి, లేకపోతే నోరు మూసుకుని ఉండాలి. ఈ బ్రహ్మవాదులు ఏం చేస్తారంటే, వాళ్ళు యజ్ఞము దానము తపస్సు చేసేప్పుడు విధి విధానంగా చేస్తారు. విధానోక్తాః యజ్ఞం చేయమంటే మీకు తోచిన ఒక యజ్ఞాన్ని సంకల్పించి చేయడం కాదు. ఒక ఆయన దేవాలయం ఒకటి కట్టారు. ఏమిటా దేవాలయం? దుర్గా మల్లేశ్వర పాండురంగ విఠల సాయి సాయి శ్రీనాథ అయ్యప్ప హరిహర సుత దేవాలయం. ఏమిటది ఆ దేవాలయం? పిచ్చి కుదిరింది తలకు రోకలు చుట్టమన్నట్టు లేదు, అదే దేవాలయం కట్టే పద్ధతి. అంటే ఏమిటి? మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయాలి, ఇబ్బడి ముబ్బడిగా జనం రావాలి ఇక్కడికి. ఆ జనం రావాలంటే జనంలో ఏమి ప్రచారంలో ఉన్నాయో అవన్నీ పెట్టేయటం దాంట్లో. నవగ్రహ సమేత, నవగ్రహ పెట్టకపోతే రావడం మానేస్తారు జనాలు. సాయిబాబా పెట్టకపోతే ఒక గ్రూప్ అసలు అటుకే చూడరు. అయ్యప్ప పెడితే సమ్ యంగ్స్టర్స్ బిలబిలబిల్లాడితే వస్తారు, పెట్టకపోతే వాళ్ళందరినీ మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం అని ఇలాగంటి ప్లాన్ వేసి ఒక మాల్ తయారు చేసినట్టుగా దేవాలయాన్ని తయారు చేయటం, అది పద్ధత. అది దట్ ఈజ్ మాల్లో అన్నీ ఉంటాయి. అలాగా దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ బికమ్ ఏ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ కింద తయారు చేసి పెట్టడం, అలా చేయకూడదు. విధానోక్తా దేవాలయమే నిర్మాణం చేయదలుచుకుంటే
దాని గురించి పెద్దలను తత్వము తెలిసిన వారిని మహాత్ములను సంప్రదించాలి. దానికి ఏదో పద్ధతి ప్రకారంగా చేయాల్సి ఉంటుంది. మీకున్నటువంటి వేలం వెర్రి ఎప్పుడో విన్నారా, తెలుగులో అటువంటి ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది, వేలం వెర్రి అని. ఆ వేలం వెర్రి అంతా పెట్టడం, సో అలా ఉండకూడదు. విధానోక్తమైనటువంటి యజ్ఞము దానము కూడా విధానోక్తంగా చేయాలి. అంతే తప్ప దానంలో మీకున్న మౌఢ్యాన్నంతని ప్రవేశపెట్టకూడదు. సో కందులు దానం చేస్తాను, లేకపోతే ప్లాస్టిక్ బొమ్మలు దానం చేస్తాను, లేకపోతే ఆవు బొమ్మ దానం చేయడం ఏమిటండి, ఏమన్నా దమాకు ఉన్నమాటేనా అది. సో చిన్న ఆవు బొమ్మ, ఇంత బొమ్మ, ఆవు బొమ్మ దానం చేయాలి, కానీ ఆవు బొమ్మ దానం చేయడం ఏమిటి. లేకపోతే నాలుగు ముఖాల రుద్రాక్ష దానం చేస్తాను, చాలా చాలే వెళ్ళవతలకి. ఇలాంటి పిచ్చి పిచ్చి దానాలు ఆలోచన చేయకూడదు. అలాగే తపస్సు చేస్తే శాస్త్రీయంగా తపస్సు చేయాలి, సాత్వికమైన తపస్సు చేయాలి, కానీ విధానోక్తాహ పిచ్చి పిచ్చి తపస్సులు చేయకూడదు. ఈ విధానోక్తములైన యజ్ఞదాన తపస్సులను చక్కగా ఓంకార సహితంగా ఓంకారాన్ని ముందు పెట్టుకుని చేస్తూ ఉండాలి. భాష్యకారులు తస్మాత్ ఓమితి ఉదాహృత్య ఉచ్చార్య, చక్కగా ఓంకారమును ఉచ్చరించండి. ఓం అనకూడదు. ఓం ఇప్పుడు ఓ అంటే దంత్యము, వా దంత వకారస్య దంతోష్టం, దంతములను పెదవికి కదిపితే అది వకారం. దంతాలు తగిలితే ఎంగిలవుతుందండి, అది పళ్ళు తోముకుంటూ ఉండడం ఎందుకు ఎంగి. సో దంతాలు తగలకూడదు, దంతాలకి పెదవి తగలకూడదు ఓం ఉచ్చరించేప్పుడు. కొంతమంది ఈ ఓం అని అంటారు, ఓం కాదు, ఈ బోయిలు పళ్ళకి మోసేప్పుడు ఓం ఓం అన్నట్టుగా అలాగ ఉండకూడదు. ఓ ఓంకారము అది ఆ ఉ మా, అంతే తప్ప దాంట్లో వకారము లేదు సుమా, కాబట్టి చక్కగా ఉచ్చరించాలి, దాన్ని దీర్ఘంగా ఉచ్చరించాలి. ఓం 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 అని అలాగా తల తుంచేసినట్టు కాకుండా దీర్ఘంగా. అంచేతనే నిండా గాలి పీల్చుకుని నిటారుగా కూర్చుండి, నిటారుగా కూర్చోవడం దీనికి రక్త ప్రసారము వాయు ప్రసారము కూడా సుఖంగా సున్నితంగా సాగుతుంది. అందుకోసం నిటారుగా కూర్చుని ఓంకారమును ప్రేమగా భావనతో కన్నులను మూసుకుని ఉచ్చరించాలి. భేద దృష్టి అంతా తొలగిపోయిట్లా ఉచ్చరించాలి. అలా ఉచ్చరిస్తూ ఈ క్రియలను చేయాలి. యజ్ఞదాన తపక్రియా, యజ్ఞాదిస్వరూపా క్రియా, క్రియలు అనేకము, క్రియలు అనేకము. ఒక క్రియ యొక్క స్వరూపము యజ్ఞము, అలాంటి క్రియ చేయాలి. ఇప్పుడు ఎదరవాడి దగ్గర డబ్బు తీసుకున్నారనుకోండి, వాడు ఇవ్వాల్సిన డబ్బే ఇచ్చాడు తీసుకున్నారనుకోండి, అది క్రియే, తప్పేమీ లేదు. కానీ యజ్ఞం అయితే అవ్వదు. ఎందుకంటే యజ్ఞానికి నిర్వచనం ఏమిటంటే నా మా ఉండాలి అక్కడ, నా మా ఉంటేనే యజ్ఞం, మమా ఉంటే యజ్ఞం కాదు, అది మమా ఉండకూడదు. మరి సంకల్పంలో మమా అంటారు కదా, అంటే అక్కడ మమా అనే మమా అనరు, మమోపాత్త దురిత క్షయ ద్వారా అంటారు. నా దురితములు పోవాలి అంటారు, అంతే తప్ప నాకు రావాలి అని మమా కాదు, అది నా మమా. యజ్ఞము యొక్క సారం ఏమిటంటే, స్వరూపం ఏమంటే నా మమా అంటే నిస్వార్థము, స్వార్థం అనేది లేకుండుట యజ్ఞము. ఆ యజ్ఞము యొక్క స్వరూపము ఎటువంటి క్రియ, స్వార్థము లేని క్రియ. అంటే ఈశ్వరుణ్ణి లాభాపేక్ష లేకుండా ఫలాపేక్ష లేకుండా ఆరాధిస్తే యజ్ఞమవుతుంది. ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసినప్పుడు ప్రత్యుపకారాపేక్ష లేకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసినట్లయితే అది కూడా యజ్ఞమవుతుంది. సరే, యజ్ఞము దానము, దానము అనే పార్ట్ మినహాయించి మిగతావి చూసుకోండి. అలాగే తపస్సు, ఇటువంటి క్రియలు, ఆ క్రియల గురించి మాట్లాడుతున్నాను. ఆ క్రియలు అంటే ఆ క్రియ లౌకిక క్రియల గురించి కాదు, అన్ని క్రియలకి ఓం పెట్టమని కాదు. బస్సు ఎక్కుతో ఓము,
పశుదిగుతోము అలా కాదు. యజ్ఞము దానము తపస్సు అనే మూడు డెఫినేషన్స్ని ఫిట్ అయ్యే డెఫినేషన్స్కి ఫిట్ అయ్యేటువంటి క్రియలను మీరు ఎప్పుడు ఆచరించినా తప్పకుండా ఓమును పెట్టి ఆచరించవలెను. నేను ఒక ఆయన్ని చూశాను, ఆయన మామూలుగా వచ్చి స్టేజ్ మీద కూర్చుని హూ అమ్మాయి హూ అమ్మాయి హూ అమ్మాయి మధ్యలో మాట్లాడతారు, మధ్యలో సెల్ ఫోన్, ఏమండి ఏమిటి కొలసానా ఎప్పుడు కలుద్దాం మనం, అయిపోయిన తర్వాత మళ్ళీ హూ అమ్మాయి హూ అమ్మాయి, అదే పద్ధతి, ఎక్కడ పడితే అక్కడ హూ అమ్మాయి హూ అలా, అదే రమణ మహర్షి చెప్పింది, అదే వచ్చి కుదిరింది తాకి రోకలి చుట్టవన్నట్టు లేదు, అలా ఉందా అలా అలాగా. కాబట్టి ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రతి దాంట్లో పేకాట ఆడేప్పుడు, లేకపోతే వీళ్ళతో వాళ్ళతో కబుర్లు చెప్పేప్పుడు, పెళ్లివారింట్లో భోజనాలు వడ్డించడానికి ఎదురు చూస్తున్నప్పుడు ఓం 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 అని అలాగే కాదు. దాన్ని ఒక మెకానికల్నెస్లో పెట్టేయద్దు. మెకానికల్, ఒకళ్ళు నన్ను అడిగారు ఏమంటే రామనామాన్ని మేము వంట చేసుకుంటుంటే చెప్పుకోవచ్చా అని అడిగారు. నేను పెద్ద ధర్మ సంకటంలో పడ్డాను ఆ ప్రశ్న అడిగిన వెంటనే, ఎందుకని అన్ని నామాలని యాంత్రికంగా తయారు చేసి పెట్టేశారు. నామాలు స్తోత్రాలు అన్నీ యాంత్రికాలు అయిపోయి ఏదీ మిగలలేదు. అధ్యాత్మ రామాయణ కీర్తనలను ఇల్లు ఊడ్చుకుంటూ పలికేస్తారు, తర్వాత వంట చేసుకుంటూనేమో విష్ణు సహస్రనామం పారాయణ చేసేస్తారు, ఇంక ఏదీ మిగలలేదు, అన్నీ యాంత్రికములే అయిపోయాయి. ఇంకా ఒక్కటి మిగిలి ఉంది, అదేమిటి రామ, అదొక్కటి మిగిలి ఉంది. దాన్ని కూడా మీరు యాంత్రికం చేసేస్తే ఇంక మీకు ఏదీ మిగలనే లేదు. కాబట్టి వద్దమ్మా అలా వద్దు, మీరు వంట చేసుకునేప్పుడు ఆ స్టవ్ మీద ఆ తయారు చేసి చపాతీ మీద ఫోకస్ పెట్టుకోండి, రాముడు వద్దులేండి. ఏకాంతంలో కూర్చున్నప్పుడు రామనామాన్ని జపించండి అని చెప్పాను నేను. అంటే పోనీ తప్పే ఉందండి, తప్పప్పుల ప్రసక్తి కాదమ్మా ఇది. మీకు అన్నీ మీరు మెకానికల్ చేసేసారు, ఇంకా మీరు దేన్ని మెకానికల్ కాకుండా వదిలిపెట్టలేదు. ఓం నమ శివాయని తీసుకెళ్ళి సీడీకి అప్పచెప్పేసి MP3 ప్లేయర్ ఓం నమ శివాయ అంటూ ఉంటుంది, ఆ విధంగా దాన్ని కూడా దానికి అప్పచెప్పేశారు. ఇంకా మీకు మిగిలింది ఒక్కటి మిగిలింది, రామ అని ఒకటి మిగిలింది. మీ ఇప్పుడు మీ ఫోకస్ దాని మీద పడింది, దీన్ని కూడా మీరు యాంత్రికం చేసేస్తే ఇంకా మీకు ఏది మిగలదు. అంచేత ఇది ఒక్కటి, మిగతా పనులు బట్టలు తుక్కునేప్పుడు అవన్నీ మీకు అన్నీ ఉన్నాయి కదా, దీన్ని ఒక్కదాన్ని సెపరేట్గా కూర్చుని భావనతో ప్రేమతో మాలా ఇత్యాది సంఖ్యతో సంబంధం లేకుండా ప్రేమతో దీన్ని ఒక్కదాన్ని అట్టిపెట్టుకోండి, దీన్ని పరిరక్షించి పెట్టుకోండి. భావన ప్రేమ నిండా ఉన్నప్పుడు అలాగ దాన్ని పెట్టుకోండి, దాన్ని యాంత్రికమైపోకుండా కాపాడుకోండి మీరు అని నేను చెప్పాను. ఒక రకంగా అస్తమానం పాట దంపుళ్ళ పాట కింద వద్దని చెప్పినట్లయినది, అంచేత నా ధర్మ సంకటం. అరే వద్దని చెప్తున్నట్టు అవుతోంది అని నా ధర్మ సంకటం, అయినా దాన్ని అధిగమించి అలా చేయండి అని చెప్పాను. అదే సలహా మీకు ఓంకారం విషయంలో చెప్తున్నాను. మీరు ఓంకారాన్ని మామూలు ఊసుపోక చెప్పే అలా అలవాటు ప్రకారంగా చెప్పేది, కొంతమందికి ఏదో ఒక మాట వస్తుంది అన్నిటికీ ఆ మాట అంటూ ఉంటారు, అలాగా దానికి ఏదో పేరుంది, ఊతపదం, ఊతపదం అంటారు. అలా ఊతపదం కింద ఓంకారాన్ని తయారు చేసి పెట్టవద్దు. ఓంకారం అంటే ధ్యానము, ధ్యానము వేరు ఓంకారము వేరు కాదు. దానికి అంతటి ఉన్నత స్థాయిని ఇచ్చి దాన్ని ఊతపదం కింద తయారు చేసి పెట్టకుండా దాన్ని ఒక్కదాన్ని మాత్రం వేరే పెట్టండి. మీరు మిగతావన్నీ ఓం నమ శివాయ లేకపోతే రామరామ వాసుదేవ వాసుదేవ ఇత్యాదులు మీరు ఊతపదాలు ఎలాగా పెట్టుకున్నారో ఈ ఓంకారాన్ని మాత్రం ఊతపదం చేయవద్దు. మళ్ళీ క్లాసులో ఆ శ్లోకాన్ని పూర్తి చేద్దాం, 4 ఫిబ్రవరి మళ్ళీ క్లాసు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.